श्रीगुरुभ्यो नमः हरिः ओम् हयग्रीवम् चिदानन्दविग्रहम् सदनुग्रहम् दशग्रीवच्छुदम् शापान्मणिग्रीवविमोचनम् स्वनामग्रहणादेवानिदस्तग्रहविग्रहम् वृन्दावनगतम् वन्दे ब्रह्मरुद्रेन्द्रवन्दितम् स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानरसारणसे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्धये नमः गुरुमखिलगुणज्ञम् सद्गुणैकाधिवासम् शमदमपरिनिष्ठम् सत्त्वनिष्ठम् वरिष्ठम् सकलसुजनशिष्टम् नित्यनिर्भूतकष्टम् हयमुखपदनिष्ठम् माम् भजन्तु प्रपन्नाः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजताम् कल्पवृक्षाय नमताम् कामधेनवे नीलाकराच्युतानन्तलीलागोपालपालिताम् विद्यापयोनिधीन् वन्दे ब्रह्मविद्यागुरुम् मम ब्रह्मचर्य हरिप्रीति सुविद्या वादशालिनः इष्टदाम् कष्टहर्तॄन्नः विद्यामान्यान् मुनीन् नमः वादिराजपदद्वन्द्वा वारिजासप्तमानसाम् विश्वप्रिय गुरुम् वन्दे मन्दोऽहम् धीरिशुद्धये सत्यम् सत्यम् पुनःसत्यम् विष्णुतीर्थप्रसादतः सर्वे कामा भवन्त्येवा शिवगोविन्दसन्निधौ चिन्तामणिम् स भक्तानाम् कल्पवृक्षम् च कामदम् स्वामिनम् त्वाम् लघुप्रेमतीर्थम् वन्देह्यभीष्टदम् अज्ञानतिमिरच्छेदम् बुद्धिसम्पत्पदायकम् विज्ञानविवरम् शान्तम् विद्याख्यगुरुम् भजे श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरदश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यम् सूरयः तेजो वारिमृदाङ्गथा विनिमयो यत्र त्रिसर्गम् वृषा धाम्ना स्वेन सदा निरस्तपुहतम् सत्यम् परम् धीमहि श्रीगुरुभ्यो नमः हरिः ओम् నరసింహస్వామి ప్రహ్లాదరాజుల వారికి అనుగ్రహం చేశారట. ఆయన చెయ్యి తల మీద పెట్టగానే లోపల భగవద్ దర్శనమైంది, బయట నరసింహస్వామి కనబడుతున్నాడు. అటువంటి ఆ స్వామిని చూస్తూ స్తోత్రం చేస్తున్నారట ప్రహ్లాదరాజుల వారు. అస్తౌషీత్ హరిం ఏకాగ్రమనస సుసమాహిత ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయక్షణ. భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నారట. ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయక్షణ. భగవంతుడి మీదే చూపు నిలబెట్టాట. తర్వాత ఆ భగవంతుణ్ణే మనస్సులో ధ్యానిస్తూ స్తోత్రం చేస్తున్నారట ప్రహ్లాదరాజుల వారు. మనకు పాఠం చెప్తున్నారు ఆయన. స్తోత్రం ఎలా చెప్పాలి? జీవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారట. వెళ్ళగానే చిత్రగుప్తుడు అడుగుతాడు, నీవు ఏమైనా పాపం చేశావా? అయ్యో నేనేమీ చేయలేదండి. అలా అనగానే పక్కనే ఒక దండం ఉంటుందట, దాన్ని ఎత్తిన పెడతారట. పెట్టగానే వీడికి తెలియకుండానే వీడు చేసిన పాపాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత దాన్ని చూపిస్తారు, చూడండి ఆయన నువ్వు నోటి నుండి చెప్పిన పాపాల చిట్టా ఇది అని వాడికి శిక్ష వేస్తారట. అంటే వాడు వాడికి చేసిన పాపాలన్నీ కూడా వాడికి తెలియకుండానే ఎలా చెబుతూ వెళ్తుంటాడు. అలాగ పొద్దుటే మన స్నానం చేయగానే ఓ చెంబు నెత్తిన దండల్లాగా పడిపోతే చిత్రగుప్తి దండల్లాగా స్తోత్రాలు ప్రారంభమవుతాయి. మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి, సరసర సరసర సరనే వచ్చేస్తుంటాయి. ఎందుకలా అన్నాను అంటే ఆ స్తోత్రం చెప్పేటప్పుడు స్తోత్రపు అర్థమేమి అన్నది ఆలోచిస్తామా? ఒక్కసారి చూడండి. చిన్నప్పుడు అంటే కాస్త ఒడుగు కాగానే ఉపనయనం కాగానే వాయుస్తుతి రాఘవేంద్ర స్వామి స్తోత్రం అన్ని కూడా నేర్చుకోరా నాయన, ఎవరో కదా ఆచార్యుల దగ్గర నేర్చుకో, సంధ్యావందనం కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఆచార్యులు అంటారు,
చూడు నాయన నీకు ఈ అర్థాలు ఇప్పుడు తెలియవు, చెప్పినా తలకెక్కదు, కాస్త పెద్ద అయ్యాక వస్తుందిలే, ప్రస్తుతానికి శ్లోకాలు ఎలా చెప్పాలో అలా చెప్పిస్తామని చెప్పిస్తారండి. అది అక్కడికి ఆగిపోతుంది. చివర ప్రాణం పోయేదాకా వాయుస్థుతి అర్థం తెలియకుండానే వాయుస్థుతి పారాయణం జరిగిపోతూ ఉంటుంది. అవునా కాదా మీరు చెప్పండి. చచ్చేదాకా తెలియదు. రాఘవేంద్ర స్వామి స్తోత్రం అందులో ఎన్ని శ్లోకాల అర్థం, ఒక్క శ్లోకమైన అర్థం చక్కగా పదం పదం దీనికి అర్థం తెలుస్తోందా మనకి? తెలియట్లా. కానీ పొద్దుటే లేవగానే స్తోత్రాలన్నీ సరసర సరసరనే వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ ఏ జర్మన్ భాషదో ఏదో ఒక పోయెట్రీ మన నోటికి ఇచ్చేస్తే అది చెబుతూ వెళితే అర్థం తెలియకుండా దానికి మనం చెప్పే స్తోత్రానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? చూడండి కాస్త. నేను కాస్త కారంగా మాట్లాడుతున్నానేమో కానీ నిజం చెప్తున్నానండి. నోరు మాత్రం ఆ స్తోత్రం చెప్పేటప్పుడు పనిచేస్తుంటుంది. అర్థం తెలియదు కాబట్టి, అర్థం తెలిస్తే అర్థాన్ని తలుచుకుంటూ చెబితే చాలా సంతోషం ఇస్తుంది. అర్థమే చింతించకుండా స్తోత్రం చెబుతూ వెళుతూ ఉంటే ఏమవుతుంది అంటే మనస్సుకేం పని ఉండదు. నోటికి స్తోత్రం చెప్పడం పని, మనస్సుకు అర్థం చింతించడం, ఆ భగవంతుని రూపాన్ని చింతించడం పని. దానికి పనే లేదు. అదంటుంది నాకు పనే లేదు, కాస్త మార్కెట్కి వెళ్ళొస్తానంటుంది. నోరు మాత్రం స్తోత్రం చెప్తుంటుంది, మనస్సు మాత్రం ఆఫీసుకి అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మరి ఇది స్తోత్రమా? ఇలా చెబితే భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడా? అది స్తోత్రం కావచ్చు, సుళాదులు కావచ్చు, హరికథానుసారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది చెప్పేటప్పుడు ఎలాగా ఈ తాంబూలం వేసుకుంటే చక్కగా నములుతూ ఆనందపడతాను, అలాగా స్తోత్రం చెప్పేటప్పుడు అర్థం మనసుకు వస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి. చిన్న దృష్టాంతం చెప్పాలంటే రాఘవేంద్ర స్తోత్రం చెబుతూ వస్తాం. శ్రీపూర్ణ బోధకృతి అర్థం తెలుసా? మొదటి శ్లోకంది ఎంత చక్కగా చెప్తారు. పవిత్రమైనది రాఘవేంద్ర స్వామి వారి మాట. ఆ మాట గంగా లహరి లాంటిది. దేవగంగ ఎంత పవిత్రమైందో రాఘవేంద్ర స్వామి వారి మాట అంత పవిత్రమైంది. రాఘవేంద్ర స్వామి వారి వాక్ అనే గంగ నన్ను చక్కగా పవిత్రుణ్ణి చెయ్యని అని ప్రార్థిస్తారాయన. అలాగా నేను ఎందుకంటున్నానంటే ఇంతవరకు తెలియదు మనకు, ఇకనైనా చక్కగా జీవితంలో సాధన అంటే ఏమిటి, అర్థం తెలుసుకొని ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే చక్కగా నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది, మిగతా విషయాల్లో అన్ని మనం అది అలాగే ఆలోచిస్తాం. ఒక దేవుడి దగ్గర రాగానే అంత మెకానికల్ అయిపోతుంటుంది. అది కాకూడదు అంటున్నారట. ఆయన దేవుణ్ణి చూస్తున్నారట. ఏకాగ్ర మనస, మనస్సు దేవుడి మీదే పెట్టున్నారు. సుసమాహిత అంటే మనస్సుని అంటే చక్కగా దేవుడి మీద పెట్టి చెప్పే మాటల అర్థాన్ని జాగ్రత్తగా ఆచితూచి వాడుతూ వస్తున్నారు. ప్రేమ గద్గదయా వాచ తన్యస్థ హృదయ క్షణ. ఆ స్తోత్రం చెప్తున్నప్పుడు ఆయన్ని స్తోత్రం చేయడానికి మొదలెడుతున్నారు. ఆయన ఆ స్తోత్రం చెబుతున్నప్పుడు ఆయన కంఠం అంతా బిగపట్టుకుపోతుందట. అలా ఉండాలట స్తోత్రం చెప్పడం అంటే. దేవుడి మీద ప్రేమ కలిగి మనకు కూడా ఒక్కసారి చాలా ఉద్వేగం వస్తే మాటలు రావు. అటువంటి మాటలు రాని సందర్భంలో కాస్తో కూస్తో రెండు మాటలు వస్తుంటాయి. అలాగా ఆయన గద్గదమైనటువంటి కంఠంతో ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఇది మనకు తెలియని సబ్జెక్టు. ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి స్తోత్రాలు చెప్పేస్తుంటాం, ఎప్పుడైనా గద్గదమైన కంఠం వచ్చిందా మనకు, ప్రేమ వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి అంటున్నాను.
అదేదండి, ఇది టఫ్ సబ్జెక్టు, మనకు అలాంటివి అనుభూతులు కలగవు, అవన్నీ పెద్దవాళ్ళకి మనకు అలాంటివి ఉండవు అంటే చూడండి, మనకు జీవితంలో చాలా అనుభవానికి వచ్చే విషయం ఇది. ఏదో ఫంక్షన్ అయి ఉంటుంది ఇంట్లో, మనవాళ్లే లేరు, కొడుకో కూతురో చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు ఉంటే బాగుండేది, ఫంక్షన్ అందరూ వచ్చారు వాళ్ళు ఒక్కరు రాలేదు, లేదా అందరికీ గుర్తొచ్చేది అమ్మ, సామాన్యంగా తల్లి, అందరూ చేరి ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు అయ్యో అమ్మ ఉంటే బాగుండేది అనుకుంటారు, అవునా, తలుచుకుంటారు. ఆ తలుచుకునేటప్పుడు ఉట్టిగా మెకానికల్గా అమ్మ అమ్మ అని శబ్దం మాత్రం పలుకుతారా, కాదుగా. ఆ అమ్మ అనగానే అమ్మ ఆకారం గుర్తుకొస్తుంది. తరువాత ఎప్పుడుండి అమ్మ అని గుర్తుకొస్తుంది అంటే, చక్కగా ఫంక్షన్ ఆవిడ ఉన్నప్పుడు బాగా జరిగేది, ప్రతి ఒక్కటే ఆవిడ చూసుకునేది, మనం చేస్తే ఇలా తగలండి కదా అని బాధ కలిగినప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, అంతే కదండి. అమ్మ చేసిన వంట గుర్తుకొస్తే అప్పుడు అమ్మ అనుకుంటాం. ఆమె చేసిన వంట అంటే క్రియ, చక్కటి వంట, తర్వాత ఆమె అభిమానంతో వడ్డించడం, కాస్త తినరా తినరా అని వడ్డించడం, ఇవన్నీ కూడా తలుచుకోగానే మనకు తెలియకుండానే కంట్లో నీళ్లు వస్తాయి, అవునా కాదా చెప్పండి. సహజంగా వస్తుంది అంటే మనకు ఉంది, ఏం మనస్సు ఉంది. ఒకళ్ళు తలుచుకుంటే ప్రేమతో కంఠం అంతా గద్గదమైపోతుంది, కంట్లో నీళ్లు వస్తాయి, అందరం అలా అనుభవిస్తున్నాం. దేవుడి విషయంలో మాత్రం అలా రావట్ల, అంతే సబ్జెక్ట్ అక్కడ. మరి అలా రావాలంటే ఏం చేయాలి అంటే ఏమీ లేదు చూడండి. చిన్న పిల్లవాడు అంటే ఫస్ట్ డే బేబీ, అప్పుడే ఆ పిల్లవాడు పుట్టాడు, వాడికి తల్లి మీద ప్రేమ ఉంటుందా? అప్పుడే పుట్టిన వాడికి, వాడికి ఏమీ తెలియదు, అంత గ్రీక్ అండ్ లాటిన్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అందరూ దగ్గర తీసుకుంటారు, వాడికంతా కంగారు కంగారుగా ఉంటుంది, ఎవరెవరో ఎవరెవరో. కానీ చూడండి, ఒక్క వారం తిరగకుండానే ఆ చిన్న పిల్లవాడికి ఇంతమంది చూపించే అభిమానం వేరే, తల్లి చూపించే అభిమానం వేరే అనేది ఎవరు చెప్పకుండానే ఆ పిల్లకి, ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది చూడండి. అందుకనే మిగతా వాళ్ళకంటే తల్లి దగ్గర చక్కగా వెళ్ళిపోతూ వస్తుంది ఆ శిశు. సింపుల్ అంతేనండి అంటుంది భాగవతం. మన చుట్టూ కావలసిన వాళ్ళందరూ ఉన్నారు, పదార్థాలు ఉన్నాయి, ఎక్కడ అభిమానం ఎక్కువగా దొరుకుతుంది అని ఆ చిన్న పిల్లవాడిలాగా మనం చూసుకుంటే, భగవంతుడి దగ్గర దొరికేటువంటి అభిమానం, ఆయన చేసేటువంటి ఉపకారం ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరూ చేయలేరు, తల్లిదండ్రులు కూడా చేయలేరండి. అంటే ఆ చిన్న శిశువు తల్లి మీద అభిమానాన్ని పెంచుకుంది అంటే ఎలాగా అంటే, ఆ తల్లి చేసే ఉపకారాన్ని, చూపించే అభిమానాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నది, ఇంకేం చెయ్యదు, అదే పెద్ద జపాలు చేయదు, ఏమి చేయదు, చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయడం. అలాగే మనం కూడా భగవంతుడు మనకు చేసేటువంటి ఉపకారాన్ని చక్కగా లోపటి అంటే బయట ఆయన కనబడదు, ఈ బయటి నేత్రాలకు ఆయన కనబడదు, లోపల ఆలోచన ఉంది కదా, ఆలోచన నేత్రంతో చూస్తే ఆయన చేసే ఉపకారం చక్కగా కనబడుతూ కనబడుతూ వస్తుంది. అప్పుడు ఆయన మీద అభిమానం పెరుగుతుంది. ఆ అభిమానంతో స్తోత్రం చేయడానికి ప్రారంభించగానే ఆయన చేసే ఉపకారం, ఆయన చూపించే అభిమానం, ఆయన చక్కటి రూపం, ఈ మూడు గుర్తుకు రాగానే రూప గుణ క్రియ, ఆ మూడు తలుచుకోగానే భక్తులకు ఆ కంఠంలో అంటే మాటలు రాకపోవడం, తడబట్టం, తర్వాత కంట్లో నీళ్లు అన్ని కూడా వస్తున్నాయి. అంటే మనకు అలవాటు ఉంది, దేవుడి దగ్గర ఇలా రావాలి. ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయ క్షణ అంటే, స్తోత్రం చెబుతున్నప్పుడు ఆ స్వామినే తలుచుకోవాలట మనసుతో, కంటితో ఆయన్నే చూడాలట,
నోటితో ఆయన్నే స్తోత్రం చేస్తూ రావాలట. అంటే స్తోత్రం మధ్యలో చెబుతూ ఉంటాం, పాన్పస్మానం చెప్తూనే ఉంటాం, మధ్యలో కూడా వస్తాడు, అది అక్కడ పెట్టు అంటాం. కాస్త డైవర్షన్ వస్తుంది, ఎక్కడుందో వాయుస్థుతి, మళ్ళీ పాన్పస్మానం, మళ్ళీ అంతలో కాస్త ఉప్పు ఇగో రోజు ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా, కాస్త మామూలుగా వెయ్యి చాలు అనగానే మళ్ళీ అది పోతుంది. నాలుగు సార్లు పోగానే ఈ రోజుకు వాయుస్థుతి కృష్ణార్పణం వద్దు. ఎందుకు అలాగా? ఎన్నిసార్లు ఆపినా కూడా ఆ అర్థాన్ని మనం చింతిస్తూ వస్తే ఎక్కడ ఆపాయమనేది చక్కగా మనకు గుర్తుకుంటుంది. దాన్ని చెప్తూ వస్తున్నారాయన, బ్రహ్మాదయ సురగణా మునయోథ సిద్ధా సత్వైకతానమతయ వచ సాంప్రవాహై నాంతం పరస్య పరతోపి అధునాపి యాంతి కిం తోష్టుమనుర్హతి సమే హరిరుద్రజాతే. అయ్యా మీరు మాకు ఉపదేశాలు ఇచ్చేస్తున్నారు అంటే, నేను మీకు ఉపదేశం ఇవ్వట్లేదు, నన్ను కలుపుకొని నేను ఇస్తున్నాను, నేను మీలో ఒక్కడిని, నేను కూడా ఆ తప్పులు చేసేవాడిని, మనం చేయకూడదు అని చెప్తున్నానంతే. మీరు చేయట్లేదా అని మీరు అడగొచ్చు, నేను చేస్తుంటాను, నాకు అనుభవంలో ఉన్నదే నీకు చెప్పాను, తప్పిస్తే మీరంతా తప్పులు చేసేస్తున్నారని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ చెప్పే పొజిషన్లో కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. చెప్పే పొజిషన్లో కూర్చున్నప్పుడు చెబుతున్నప్పుడు మీరేమి అనరు, పాపం వినేసి వెళ్ళిపోతారు. లోపల అక్కడ ఉంటాడు కదా మహానుభావుడు, ఆయన దెప్పి పొడుస్తుంటాడు, ఇంతమందికి చెప్తున్నారు నువ్వేమి ఎలా పెడుతున్నావు, కాస్త నువ్వు చేయొచ్చుగా వాళ్ళు చెప్పే ముందు అని లోపలే వాతలు పెడుతూ ఉంటారు. ఆ వాతల కోసమని ప్రవచనాన్ని కూర్చోబెడతారు. అక్కడ స్తోత్రం చేస్తున్నారు ఆయన. ఈ స్తోత్రం చాలా చక్కటిదండి. అంటే ఒక్క రెండు రోజులు చెప్పేది కాదు, ఒక నెల రోజులు కావాలి, కనీసం ఒక్కొక్క శబ్దాన్ని చెప్తూ వెళితే చక్కగా అర్థం వస్తుంది, దాని మహిమ చెప్తాను. ఈ ప్రహ్లాదరాజుల వారు చేసిన నరసింహ స్తోత్రాన్ని మీకు పక్కనే ఉంది, ఏది రాజమహేంద్రి, రాజమండ్రి దగ్గరేనా దూరం 400 దగ్గరే, మరీ అంత దూరం కాదు, బెంగళూరు అంత దూరం కాదు. అక్కడే ఉత్తరాది మఠం ఉంది, అక్కడ రెండు వృందావనాలు ఉన్నాయి, సత్య జ్ఞాన తీర్థుల వారు అని మహానుభావులు ఆయన, సత్య ధ్యాన తీర్థుల వారి గురువు, సత్య జ్ఞాన తీర్థులు అని. ఆయన సంచారంలో వెళుతూ వెళుతూ ఒకచోట ఎవరు లేరు, గ్రామం బయట నరసింహస్వామి గుడి ఉంది, అక్కడ అప్పుడంతా కాలు నడకన అంతా వెళ్ళేవాళ్ళు, మఠం వాళ్ళంతా అక్కడ బిడారం వేశారు. ఇంకా దిగగానే అన్ని తయారీ కావాలి కదా, వంటకు దానికి అంతా అయిన తర్వాత పూజకు కూర్చోవాలి, వీళ్ళు ఆనేకాలు చేసుకోవాలి. అంత లోపల స్వామివారు లోపలికి వెళ్ళారట, నరసింహస్వామిని చూస్తున్నారు, చాలా చక్కటి సుందరమైన మూర్తి. ఈ స్తోత్రాన్ని చెప్పడం మొదలెట్టారు, ఇదే ప్రహ్లాదరాజుల వారు చేసిన స్తోత్రాన్ని చెప్పడం మొదలెట్టి అది పూర్తి కాగానే సింహ గర్జన వచ్చింది లోపల నుంచి. ఈ బయట ఉన్న స్టాఫ్ కంతా వాళ్ళకి ఏం తెలియదు, ఈయన స్తోత్రం బయటికి చెప్పట్లేదు, లోపలే చెప్పుకుంటున్నాడు ఆయన ఆనందంతో కూర్చుని. ఉన్నటువంటి సింహ గర్జన వస్తే అందరూ పరారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తిపోయారు, స్వాముల వారు మాత్రమే ఉన్నారు లోపల. ఎక్కడి నుంచి వచ్చింది సింహం అంటే లోపలే కూర్చుంది అది స్వామి. ఆ నరసింహస్వామే పెద్ద గర్జన చేశారట ఆ సంతోషం పట్టలేక, అంటే చక్కటి ఆ స్తోత్రాన్ని విని. అందరూ స్వాముల వారు ఏమో అయిపోయారు, సింహం వచ్చింది కదా, స్వాముల వారు ఉన్నారో లేదో అని చూడటానికి తిరిగి వస్తే ఆయన చక్కగా ఉన్నారు, స్వామి సింహం కనబడింది దాన్ని, మీకు కనబడే సింహం కాదయ్యా లోపలే కూర్చుంది ఆ సింహం అని చెప్పారు. అంటే నరసింహస్వామి వారికి అంతంత చక్కటి ప్రీతికరమైనటువంటి స్తోత్రం ఇది. ఆయన చెబుతున్నారు, అయ్యా బ్రహ్మాది దేవతలంతా, దేవతలు మునులు సిద్ధులు అందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తారయ్యా. వాళ్ళు ఎలా స్తోత్రం చేస్తారు, సత్వ ఏకతానమతయః
ఏక తాన మతయ. మతయ అంటే చక్కటి బుద్ధిశక్తి ఉన్నవాడు. సత్వం అంటే శక్తి. శక్తి జగత్తులో ఒక్కటే ఉంది అన్న నిశ్చయ జ్ఞానం వాళ్లకుందట. అంటే భగవంతుడు ఒక్కడే మహాశక్తి, ఆయనే అందరిలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మనకు మాటలు వస్తే అయ్యో వాళ్ళు చాలా శక్తివంతులండి, చాలా పవర్ఫుల్ వాళ్ళు, వీళ్ళు ఇంకా పవర్ఫుల్ అండి. వాళ్ళు అక్కడ డిస్కషన్ వచ్చింది, ఇక్కడ పవర్ ఉంది, అక్కడ పవర్ ఉంది, ఇది వీళ్ల పవరు, అది వాళ్ల పవరు. ఈ మాటలు వస్తాయి కదా, ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్క చోట పవరున ఉంటే అది స్వామిదే, ఎవడిది లేదు. ఎందుకంటే అందరూ అస్వతంత్రులే, ప్రతి ఒక్కరిలో ఉండే స్వతంత్రమైన శక్తి ఈయన ఒక్కడే. అందుకనే ఆచార్యుల వారు అంటారు, ఏక ఏవ మహాశక్తి కృతే సర్వం అంజస. ఒక్కడే అందరిలో ఉంటూ అన్ని పనులు అవలీలగా చేసేస్తూ వస్తాడయ్యా. అటువంటి ఆ స్వామి గురించి ఈయనొక్కడే అన్నీ చేయగలడు, చేయించగలడు, ఇంకెవరు స్వతంత్రంగా చేయలేరు అన్న నిశ్చయ జ్ఞానంతో వచసాం ప్రవాహ. ఇది వాళ్లకు వొకాబులరీ చాలా ఎక్కువట. మనం ఈ స్పీచ్లు ఇస్తుంటారు సభల్లో, ఎక్కడైతే సరైన మాట రాదో అక్కడ కాస్త దగ్గు వస్తుంటుంది. ఎందుకు వీళ్ళకి బానే ఉంటారు పొద్దుటి నుంచి, ఆ స్పీచ్ దగ్గర రాగానే కాస్త దగ్గుతూ ఉంటారు. అంటే ఆ మాట తడబడుతున్నాయి, సరైన మాట దొరకట్లేదు, తలలో ఏదో ఆలోచన ఉంది, ఆ ఆలోచనని నోటి నుంచి చెప్పడానికి సరైనటువంటి శబ్దాలు రావట్లేదు, అది దొరక్క ఇబ్బంది పడటమే ఆ దగ్గు లక్షణం. అవునా? అలాంటిది లేదట, చక్కగా వాక్ ప్రవాహం ఉంది, భగవంతుడి నిశ్చయ జ్ఞానం ఉంది. వాళ్ళు స్తోత్రం చేయడానికి స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ గా చేస్తూ వస్తారు బ్రహ్మాది దేవతలంతా. వాళ్ళు కూడా అంతం పరస్య పరత అధునాపి నయాంతి. ఇంతవరకు వాళ్ళు అంటే బ్రహ్మాది దేవతలంతా, లక్ష్మీదేవి మొదలుకొని అందరూ కూడా భగవంతుని స్తోత్రం చేయడం మొదలెట్టి, అంటే ఎలాగా ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క గుణం, అటువంటిది చెప్పింది చెప్పకూడదు. ఒక్క గుణం ఉంటుంది అంటే మంచితనం, కరుణ. అవునా? ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుణాలు ఉంటాయా? అటువంటివన్నీ కూడా ఎన్నున్నాయి దేవుళ్ళలో అంటే వాళ్ళు ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ 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 దాని గురించి చెప్పడమే స్తోత్రం. వాళ్ళు అలా చెబుతూ చెబుతూ ఇంకా చెబుతూనే ఉన్నారట ఆయన గుణాలను. నాన్ స్టాప్ గా ఉంది, అటువంటి వాళ్లకే నీ స్తోత్రం చేయడం తరం కావట్లేదయ్యా. మరి నేను హరి ఉగ్రజాతే, ఈ దైత్య కులంలో పుట్టాను, నాక మొదటే దైత్య కులంలో పుట్టిన వాళ్ళకి బుద్ధి తక్కువగానే ఉంటుంది, దేవుడి గురించి పోనే పోదు. అటువంటప్పుడు నేను ఈ కులంలో పుట్టి బుద్ధి తక్కువ, నాకు నిశ్చయ జ్ఞానము తక్కువయ్యా, నిన్ను నేనేం స్తోత్రం చేయగలను అని చెబుతూనే చాలా స్తోత్రం చేశారాయన, చాలా స్తోత్రం చేశారాయన. ఆ స్తోత్రాన్ని అర్థం చేసుకోవడానికే ఓ జన్మ పడుతుంది మనకి, అంత చక్కగా స్తోత్రం చేస్తూ వస్తున్నారు. తర్వాత ప్రశ్న వస్తోంది, దేవుడు మనల్ని అనుగ్రహించాలంటే మనం దేవునికి ఏమిస్తే అనుగ్రహిస్తాడు అన్న ప్రశ్న. పంచామృతానికి ఇవ్వాలా, వజ్రకవచం చేయించాలా, బంగారు కిరీటం చేయించాలా, లేకపోతే పల్లకి సేవలు చేసేయాలా, లేకపోతే 24 గంటలు ఏదేదో చేసేయాలా? అది చేస్తే తప్ప దేవుడు మనకు అనుగ్రహం చేయడా? ఏం చేస్తే మన వైపు కాస్త చల్లటి చూపు చూస్తాడు అంటే చెప్తున్నారు, ఆయన మనల నుంచి అడిగేది ఒక్కటేనట. మన దగ్గర ఆయనకు ఇవ్వదగ్గ వస్తువు ఏదీ లేదు, ఆయనకు కావలసిన వస్తువు ఏదీ లేదు. అది తెలుసుకుంటే చాలట, దేవుడికి చాలా సంతోషం వేస్తుంది. నేను దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏదీ లేదు, కానీ ఇంకా ఉన్నదే ఇవ్వాలి ఆయన కృతజ్ఞతగా, దాన్ని దయతో ఆయన స్వీకరిస్తాడు. అలా పెట్టవయ్యా,
స్వాముల వారు వస్తారు దేనికి, ఈ పాద పూజలకు వస్తారు. రాగానే ఒక 20 టెంకాయలు 2 డజన్లు అరటి పండ్లు అన్ని పెట్టేస్తారు, ఆయన తినేస్తారా? లేదుగా. మీరు పెట్టగానే దాన్ని ముట్టుకొని తర్వాత మీకే మంత్రాక్షతల్లో అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు అది, అంతేగా. అలాగే భగవంతుడికి ఇచ్చింది మనకే నైవేద్యం బయటకు వస్తుంది, ఆయన ఏం తీసుకో. కాబట్టి మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజస్తేజ ప్రభావ బలపౌరుష బుద్ధి యోగా నారాధనాయ భవంతి పరస్య పుంస భక్త్యా దుతోష భగవాన్ అనుయూథపాయ. దేవుడు ఒక్కటే అడుగుతాడట, నాకు కావలసింది నీ దగ్గర ఉండేది ఒక్కటే, ఏమిటి? మనస్సు. నీ మనస్సు నాకు ఇవ్వవయ్యా, అంతే చాలు. అందుకే దాసుల వారు అంటారు, మనవనిత్తరే తన్న నీవన్. మనం మన మనస్సును దేవుడికిస్తే ఆయన సెల్ఫ్ తానే సరే వచ్చేస్తాడ, నేనే వెంట వస్తాను. అంటే మనస్సు ఇవ్వడం అంటే ఏంటండి? మన జీవితంలో ఉంటుంది, నేను నీకు మనస్సు ఇచ్చేశాను, ఇది నానా మాటలు అంటుంటారు కదా, నా మనస్సు నీదే, పిచ్చి పిచ్చి ప్రలాపాలను చేస్తుంటాం. అంటే ఏమిటి, 24 గంటలు ఆ వ్యక్తి బుద్ధిలో కూర్చున్నాడని అర్థం. అంతే, మనస్సు ఇవ్వడం అంటే పార్సల్ వేసి ఇస్తావా? లేదు. అంటే నీ గురించే నా మనస్సు ఆలోచిస్తోంది అని అర్థం, అవునా? అంటే దేవుడికి మనస్సు ఇవ్వాలట, దేవుడి గురించే మనం ఆలోచిస్తూ వస్తే అది దేవుడికి చాలా సంతోషం అట. అంటే కాన్సన్ట్రేషన్ ఆయన దగ్గర ఉండాలి, అవునా? ఇదేమండి ఆయనకు, మనం ఆయన చూస్తూ కూర్చుంటే, లేకపోతే మన బుద్ధిలో ఆయనే ఎప్పుడు వస్తే ఆయనకే ఒరుగుతుంది. అందుకన్నారు, ఆయన్ని మనం దర్చుకుంటే మన పాపాలు పోతాయి, పాపాలు పోతే సంసారం అంతా నాశమైపోయి, అంటే సంసారం అంటే భార్య పిల్లలు కాదండి, మన బుద్ధిలో ఉన్న దోషాలన్నీ కూడా పోయి చక్కగా ముక్తి మనకు కలుగుతుంది. మనకు లాభం కలగడానికి ఆయన తలంపు మనకు కావాలి, కాబట్టి మనం ఆయన్ని తలుచుకుంటే బాగుపడతాం. కాబట్టి నన్ను తలుచుకోరానాయనా అని నీ మనస్సు నాకు కావాలి అని అడుగుతున్నాడు ఆయన. ఆ మనస్సు ఎలా ఇవ్వాలి అంటే కాస్త స్నేహంతో ఇవ్వాలట. మనస్సు పెట్టడం మనకు తెలుసు, తిడుతూ కూడా మనసు పెడతాం. అలా కాదు, స్నేహంతో పెట్టాలట. అంటే ఎంత నాకు సహాయం చేస్తున్నావయ్యా, నీవు చాలా కరుణ చూపిస్తున్నావు. అంటే ఆయన ఏ విధంగా మన లోపల ఉండి మనకు సహాయం చేస్తున్నాడు అన్నీ చక్కగా తెలుసుకోవాలట. తెలుసుకుంటే కానీ మనకు ఆయన మీద భక్తి రాదు. ఆ భగవంతుడి మీద భక్తి వచ్చిందంటే ఆ భక్తితో భగవంతుడు సంతోషపడతాడట. ఇది సహజం చూడండి. భక్తి అనగానే మనకు అది పెద్ద అర్థం కాని సబ్జెక్ట్, అది బ్రహ్మ పదార్థం లాగా, అద్వైతుల బ్రహ్మ పదార్థం లాగా వాళ్ళకి వాళ్ళకే అర్థం కాదు అంటారు వాళ్ళు. పాపం సహజండ, నేను ఎవరిని టీక చేయట్లేదండి. వాళ్ళు అంటారు పాపం, ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ ఆయన లక్షణాలు ఏమిటి? ఒక్క లక్షణం లేదయ్యా. ఎందుకు? బ్రహ్మ అంటే ఏ ధర్మాలు లేనివాడే బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ. అంటే ఏమీ ఆయన లక్షణాలు లేవు. కాదయ్యా, ఏమీ లక్షణాలు లేవు అంటున్నారు, మరి ఆనందమైన ఉందా ఆయనకు? ఆయన్ను ఆనందమయుడు అని పిలుస్తారు కదా, అంటే ఆనందం అంటే ప్రత్యేకంగా ఒక గుణం కాదది, ఆనంద పడుతూ ఉండడు, దుఃఖం లేకపోవడమే ఆనందము అని దాన్ని ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు చేస్తారు. చివరికి ఆ బ్రహ్మను గురించి వాళ్ళని అడిగితే, బ్రహ్మను గురించి మీకే సరిగా అర్థం కావట్లేదు కదా మీ వ్యాఖ్యల్లోనే, అంటే అర్థం కాకపోవడమే భూషణం అంటారు. బ్రహ్మ అర్థం కాడయ్యా అంటారు వాళ్ళు. అలాగా ఆ భగవంతుడి యొక్క చక్కటి భక్తి మనకు కలగాలంటే ఆ భక్తి లక్షణం ఏంటి అంటే చెబుతారు, అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ భక్తి. ఎన్ని వేల కొద్ది విఘ్నాలు వచ్చినా కూడా ఆయన మీద పిసరంతా కూడా భక్తి, అంటే ఈ అభిమానం ప్రేమ తగ్గలేదా, ఆ ప్రేమనే భక్తి అని పిలుస్తున్నారు.
అటువంటి భక్తితో అనుగ్రహిస్తాడట భగవంతుడు. భక్తైవ తుష్టి మధ్యేతి విష్ణు నాణ్యైన కేనచిత్. భగవంతుడు చక్కగా మన భక్తితో సంతోషపడ్డట్టుగా మనకు అనుగ్రహించినట్టుగా ఇంకా ఏ వస్తువు ఇచ్చినా కూడా భగవంతుడు మనకు అనుగ్రహం చేయడు. తర్వాత చక్కటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పదారవింద విముఖాత్ స్వపదం వరిష్టం మన్యే తదర్పిత మనోవచనాత్మగేహ ప్రాణపునాది సకలం నతు భూరివానః. ఇక్కడ ఇంకొక మంచి విషయాన్ని చెప్తున్నారండి. బ్రాహ్మణుడు ఉన్నాడు, 12 గుణాలు ఉన్నాయి వాడికి. 12 గుణాలు ఉంటేనే బ్రాహ్మణుడు అంటారు అండి. ఆ 12 గుణాలు ఏమిటి అని ఒక్క మాటతో వ్యాఖ్యానంలో చెప్తూ వస్తారు. ఏమిటి? జ్ఞానం చ సత్యం చ తమః శమశ్చ. జ్ఞానం ఉండాలట బ్రాహ్మణుడికి. లక్షణం ఏంటి? భగవంతుడి జ్ఞానం ఉండాలి. భగవంతుడి జ్ఞానం, జీవుల జ్ఞానం, పదార్థాల జ్ఞానం చక్కగా ఏది ఎటువంటిది అన్నది బాగా ఉండాలి. రెండవది ఏమిటి? సత్యంచ, ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉండాలట. బ్రాహ్మణుడు అంటే జాతిలో, అంటే బ్రాహ్మణుడుగా పుట్టినందుకు బ్రాహ్మణుడా లేకపోతే గుణంతో బ్రాహ్మణుడా అంటున్నారు. ఎవడైతే సత్యమే పలుకుతూ వస్తాడో వాణ్ణి బ్రాహ్మణుడు అంట. సత్యం చ దమః శమశ్చ. దమః ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాణ్ణి బ్రాహ్మణుడు అంటారు. తర్వాత శమః అన్నారు. శమం అంటే ఏమిటి అంటే శమో మన్నిష్ఠత బుద్ధే. దేవుడి మీదే ఎప్పుడు మనస్సు ఉంటే దాన్ని శమం అంటారండి. తర్వాత అమాత్సర్యం, మాత్సర్యం లేకుండా ఉండాలటండి. మాత్సర్యం అంటే ఏంటండి? కడుపుమంట మాత్సర్యం ఉందండి? కాదండి, అది అసూయ అంటారు. మరి మాత్సర్యం అంటే ఏమిటి? దానికి రాఘవేంద్ర స్వామి వారు ఒక వ్యాఖ్యానం చేస్తారు. కనబడ్డ వస్తువు, కనబడ్డ వ్యక్తులంతా నా కంట్రోల్లో ఉండాలి అన్న తపన ఉంటుంది కదా, దాన్ని మాత్సర్యం అంటారు. ఉండాలండి దాని ఏమిటి అంటే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క వ్యక్తి దేవుడి కంట్రోల్లో ఉన్నారు, నేను కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నానన్న బుద్ధి లేకుండా అందరూ నా కంట్రోల్లో ఉండాలి, నేను నా కంట్రోల్, అందరూ నా కంట్రోల్లోనే వస్తే దాన్ని మాత్సర్యం అంటారట. ఆ మాత్సర్యం ఉండకూడదట. హరీహి అంటే లజ్జ ఉండాలట, అంటే సిగ్గుండాలట. చేయరాని పనులు చేయడానికిపోతే కాస్త సిగ్గుపడి ఉండాలట. తర్వాత తితిక్ష. తితిక్ష అంటే సహన శక్తి. ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకుని భగవంతుణ్ణి చింతించే శక్తి ఉండాలి. ఆ శక్తినే తితిక్ష అంటున్నారు. తర్వాత మళ్ళీ చెప్తున్నారు అనసూయ. అసూయ లేకుండా ఉండాలట. అసూయ అంటే ఇంకొకరు కాస్త పైకి రాగానే కడుపులో పెట్రోల్ వేసినట్టుగా భగ్గున మండి ఆ మాటలు వస్తుంటాయి కదా, దాన్ని అసూయ అంటారు. అసూయ లేకుండా ఉండాలి, అటువంటి వాణ్ణి బ్రాహ్మణుడు అంటున్నారు. అంటే మనమంతా బ్రాహ్మణులం కదా, ఇన్ని లిస్టు మనలో ఉన్నాయా లేవా ఒక్కసారి కౌంటర్ చెక్ చేసుకోండి అని ప్రహ్లాదరాజుల వారు మనకు వార్నింగ్ ఇస్తున్నారు. తర్వాత దానం ఉండాలట. అంటే దానం ఎంత చేయాలి మనం అని, అంతా చేసేస్తే మనం బతికేదిలాగా. కాబట్టి దానం ఎంత చేయొచ్చు అంటే ఆర్జించిన దానిలో రెండు భాగాలు చేస్తే, నాలుగు భాగాలు చేసి ఈ మూడు భాగాలు సంసార నిర్వహణకు పెట్టుకోవాలట. అందులోనూ మూడు ప్రత్యేకంగా చెప్తారు. ఒకదాన్ని
దైవీ వినియోగం కోసం దానం కోసం పెట్టుకోవాలన్నమాట. ఒక్క భాగం 1/4 ఆఫ్ ది అమౌంట్ దానం కోసం పెట్టాలట. దానం యజ్ఞశ్చ, రోజు యజ్ఞం చేయాలట. యజ్ఞం చేయడం అంటే ఏంటి అంటే మనం పెద్ద యజ్ఞాన్ని మనం చేయలేము. చేయాల్సింది వైశ్వదేవం అని చేయాలండి, రోజు చేయాలి మనం వైశ్వదేవాన్ని. లేదండి ఊళ్ళకి వెళ్తే ఎక్కడ చేయగలం అంటే నీళ్లతో అయినా వైశ్వదేవం చేయొచ్చట. నీళ్లతో, ఆ నీటిలోనే అగ్నిని చింతించి నీటినే ఆహుతిగా ఇచ్చి వైశ్వదేవాన్ని వదలకుండా చేయాలట. తరువాత తపహ అన్నారు, తపస్సు ఉంటారు. ఆ తపస్సు అంటే ఏమిటి అంటే గడ్డాలు మీసాలన్నీ పెంచేసుకుని ఒక మూల కూర్చుంటే అది తపస్సు కాదట. ఏమిటి తపస్సు అంటే తప ఆలోచనే. అంటే ఎప్పుడు భగవంతుడి గురించి చక్కగా ఆలోచన వస్తుంటే దాన్ని తపస్సు అంటారు. తరువాత శృతం చ మహావ్రతం, శృతం చ చక్కగా అధ్యయనం, అన్నిటి గురించి బాగా అధ్యయనం చేయడం. తరువాత మహావ్రతం ద్వాదశ బ్రాహ్మణస్య, ఈ మహావ్రతము అని చెప్తున్నారు. ఈ మహావ్రతము అంటే ఏమిటి అంటే చెప్తున్నారు, బుద్ధి అన్ని రీతులుగా భగవంతుడి మీద ఉండేట్టుగా ప్రయత్నించడం, ఆ ప్రయత్నాన్నే మహావ్రతము అంటారు. ఇన్ని ఉన్నవాణ్ణి బ్రాహ్మణుడు అంటారండి. కానీ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇన్ని గుణాలు ఉన్నాయి, కానీ వాడిని భగవంతుడికి విముఖుడు అని అంటున్నారండి. విప్రాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్. మనల్లో ఈ రెండు శబ్దాలు ఉన్నాయి చూడండి, ఒకటి విముఖుడు ఒకటి సుముఖుడు అని. విముఖులు అంటే మనకు కాని వాడు, మనం చూడగానే కాస్త ముఖం అటు అటు పెట్టుకుంటే వాళ్ళు విముఖులు. సుముఖులు అంటే మనకు చక్కగా అనుకూలంగా ఎవరుంటే వాళ్ళంతా సుముఖులు. వాళ్ళు మాకు సుముఖంగా లేదండి, అంతా విముఖమే అంటాం కదా, అంటే మనకు కాని వాళ్ళు అని. కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు, 12 గుణాలు ఉన్నాయి, చక్కటి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడికి విముఖుడట. అంటే మనకు అర్థం లేదేంటి, ఈ బ్రాహ్మణుడు దేవుడికి వేసే చూడటం లేదు, దేవుడి మీద కా పిసరంతైన అభిమానం లేదు, భక్తి కొంచెం కూడా లేదు అని మనకు వచ్చేస్తుంది. కాదట చెప్తున్నారు, ఈ 12 గుణాలలో తపస్సు అని ఉంది కదా, ఆ తపస్సు అన్నది దాని లక్షణం ఏంటి అంటే ఎప్పుడు భగవంతుని గురించే ఆలోచించడం, అది ఉందట వాడికి. తర్వాత శమం అంటే మన్నిష్టతా బుద్ధే, బుద్ధి ఎప్పుడు భగవంతుని గురించే తీవ్రంగా నీవే పెద్దవాడివి, నీవే 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 అని ఆలోచిస్తూ ఉందట. ఇది బ్రాహ్మణుడికి అంటే వేరే ఎక్కడికి మనస్సు పంపించకుండా కేవలం దేవుణ్ణే తలుచుకుంటూ కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చిన సర్టిఫికేటు దేవుడికి వీడు విముఖుడు అని. ఇదిలా కుదురుతుండండి, దేవుణ్ణే 24 గంటలు తలుచుకుంటున్నాడు కదా. ఇంకొకరు చండాలుడు ఉన్నాడట, ఆ చండాలుడు దేవుడి మీదే మనసు పెట్టాడు, కానీ వాడు మాత్రం దేవునికి సుముఖుడయ్యాడట. అదలా కుదురుతుంది, ఇద్దరూ దేవుడి మీదే మనస్సు పెట్టున్నారు, చక్కగా ఎక్కడ పోవట్లేదు మనస్సు. ఒకళ్ళేమో సుముఖులు అంటారు, ఇంకొకరిని విముఖుడు అంటారు. అదలా కుదురుతుంది అంటే నతు భూరిమాన మన్యే తదర్పిత మనో వచనాత్మగేహ ప్రాణపునాతి సకలం నతు భూరిమాన. ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, అధ్యయనం చేశాడండి, చక్కగా అధ్యయనాలు అయ్యాయి 12 ఏళ్ళలో లేక 16 ఏళ్ళలో, మామూలు 12 ఏళ్ళే, కొన్ని చోట్ల 16 ఏళ్ళు చేసేస్తుంటారు, కొన్ని చోట్ల ఇంకా కాస్త 21 ఏళ్ళు చేసేస్తుంటారు వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా. అంతా అధ్యయనం చేసుకొచ్చాడు, కానీ అధ్యయనం చేసేటప్పుడు చేసిన తర్వాత తలలో ఏముంది అంటే నేను అధ్యయనం చేశాను, మనమేగా చేసేది, ఆహా అలా కాదు, భగవంతుడి అనుగ్రహంతో ఆయన అధ్యయనం చేయిస్తే నేను అధ్యయనం చేశానన్న భావన రావట్లేదు, నేనే అహంకారం ఉంది, నే ఇంత చదువుకున్నా నాకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అన్నంత అహంకారం కూర్చుంది. తెలుసుకున్నాడు,
తర్వాత దేవుడి మీదే మనస్సు పెట్టుకున్నాడు. కానీ ఆ మనస్సు పెట్టేటప్పుడు ఎలా పెట్టాడయ్యా అంటే, నే పెడుతున్నా నీ మీద మనస్సు, కాబట్టి నీవు నాకు అనుగ్రహం చేయాల్సిందే. ఈ విధంగా అహంకారంతో కూడుకుని దేవుడి మీద మనసు పెట్టాడు. ఇంకొక చోట ఈ చండాలుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడి మీద మనసు పెడుతున్నాడు. ఆయన పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నాడయ్యా అంటే, అయ్యా నీ మీద నేను మనస్సు ఏం పెట్టగలనయ్యా, నాకు స్వాతంత్రమే ఉంది, నీవే నాలో ఉండి నీ పైన మనస్సు వచ్చేలా చేయిస్తున్నావు కాబట్టి పెడుతున్నానయ్యా, అంతా నీ అధీనం. నా మనస్సు నీ అధీనం, నా ప్రాణం నీ అధీనం, ఇంద్రియాలు నీ అధీనమయ్యా. దాన్నే విజయదాసుల వారు అంటారు, ఒక్క మాటతో చాలా చక్కగా చెప్తారు. అంటే ఈ ప్రాంతం వారికి కాస్త కన్నడంలో దాసుల వారి పాటలు అలవడ్డాయి. కాస్త పంచరత్న సులాదులు అని 5 సులాదులు మాత్రం అన్ని అందరి నోట్లో వస్తున్నాయి. విజయదాసుల వారి సులాదుల ప్రపంచమే ఉందండి, పెద్ద పుస్తకమే ఉంది. దాంట్లో ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రాలేము, అంత చక్కగా ఉంటుంది. దాంట్లో మాట అంటారు ఆయన, నీ నడసిదారే నడవే, నుడిసిదారే నుడివే, తెలిసిదారే తెలివే, మరసిదారే మరవే. దేవుడు మనకు బుద్ధి ఇచ్చి ఆయన తెలియజేస్తే తెలుసుకుంటామట, ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే బుద్ధి పనిచేయదు అంటున్నారు. అవునా అంటే భాగవతం చూడండి అంటారు. భాగవతంలో ఇంద్రుడు ఎవరు, దేవతీర్థుల వారి మూల రూపం. ఆ మాట చెప్తే కాస్త అలర్ట్ అవుతాం. అవునా, ఇంద్రుడు అంటే మనకు అంత మనసుకు రాదు. దేవతీర్థుల వారు అనగానే హమ్మ అని భక్తులు లేచుకుంటుంటారు. అవునా, టీకారాయలు అనగానే ఆ టీకారాయల వారి మూల రూపం అండి. ఆయనే కృష్ణుడు ఉంటే గొల్లవాడు అనుకుని నాకు అందరూ యజ్ఞం చేసి ఈ గొల్లవాళ్ళంతా చక్కగా ఆరాధిస్తుంటే వీడు అడ్డం పడ్డాడు కదా, అందుకని వాన కురిపించేసి వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలని వాన కురిపించేశాడు. బుద్ధిలో కృష్ణుడు దేవుడు అన్న భావన పోయింది. ఆయన ఇస్తే మళ్ళీ వచ్చింది, కాలికి పడ్డాడు ఆయన, నాయన నువ్వే దేవుడివి. అంటే భాగవతం ఏం చెబుతోందయ్యా ప్రధానంగా అంటే, ఇంద్రుడు మరిచిపోయాడు, ఇంద్రుడికి జ్ఞాపకం వచ్చింది, ఇది కాదు కావలసింది. ఆ భగవంతుడు, ఇంద్రుని లోపల ఉండే భగవంతుడు ఆయనకి జ్ఞాపకం ఇస్తే ఆయన జ్ఞాపకం వస్తుంది, లేదా స్విచ్ ఆఫ్ చేస్తే అంతా మర్చిపోతారు ప్రతి ఒక్కళ్ళు అలాగే. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఆ చండారు అనుకుంటున్నాడట, స్వామి నీవు నాలో బుద్ధిని ప్రేరేపించి నీపై భక్తినిచ్చావు కాబట్టి భక్తి చేస్తున్నానయ్యా, నేనుగా ఏమీ చేయలేను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది కృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారండి ఆయన, కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు. ఒక్కటి తెలుసుకుంటే దేవుడు మన త్వరగా అనుగ్రహిస్తాడట. ఏమిటి, మనలో పొద్దుటి నుంచి రాత్రి దాకా అన్ని కర్మలు జరుగుతుంటాయి కదా మన వల్ల. ఆ కర్మలు జరుగుతుంటే దాన్ని అంతా చూస్తూ రావాలట. మనం చేస్తూ నేను చేశా నేను చేశా, కానీ నేనే చేశా లేదు, నేను చేశా. ఆయన జయిస్తే నేను చేస్తున్నాను, ఆయన లేదా నేనేమి చేయలేను. కర్మని అకర్మ అంటే నేనుగా ఏమీ చేయలేను, ఆయన చేయిస్తే చేయగలను. గోపాలదాసుల వారు దీనికి పరాకాష్ఠ అయినటువంటి మాట అంటారు. ఆయన చూసి ఎవరు అన్నారు, మీకు చాలా భక్తి కదండి, దేవుడి మీద నమ్మకం చాలా ఎక్కువ మీకు అంటే, ఆయన ఒక్కే ఉత్తరిస్తారు, నా నేను నమ్మబల్లే హరియే నిన్న, నేనేం నమ్మగలనయ్యా నిన్ను, నీ నంబిక కొట్టరే నంబిదే. నువ్వు నీ మీద నమ్మకాన్ని నాకిస్తే నేను నమ్మగలను, లేదా ఇలాగే పడుంటానయ్యా, అంతా నీ అధీనము. నీకు నీ మీద నేను డిపెండెంట్ అన్న భావనతో 12 గుణాలు వచ్చుంటే ఆ బ్రాహ్మణుడు దేవుడికి సుముఖుడయ్యేవాడు.
దేవుడి మీదే మనస్సుంది, కానీ అంత లోపల నా 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 అని వస్తోంది. అవునా? ఒక్కసారి చూడండి, మనం చేసే సాధనలో పొద్దుటి నుంచి రాత్రి దాకా టార్గెట్ చేసి చూసుకుంటే ప్రతి ఒక్కటి ఆచమనం, స్నానం, సంధ్య అన్ని కూడా నేను చేశా నేను చేశా నేను చేశా. అవునండి, మనమే చేస్తున్నాం. కానీ ఎలాగా ఆయన చేయిస్తే చేస్తున్నాను అన్న భావన ప్రతి ఒక్క కార్యంలో మనకు వస్తోందా? సమానంగా పోయి ఉంటుంది. అవునా కదా? చెప్పండి. సమానంగా పోయి ఉంటుంది. ఏదో ఒక ఫంక్షన్ బాగా చేస్తారండి ఇంట్లో వీళ్ళు, చేస్తారా? చేయగానే వచ్చిన వాళ్ళు భోజనం చేస్తారా? వంటలు అన్ని బాగుంటాయా? వెళ్తూ వెళ్తూ ఊరికే వెళ్తారా వాళ్ళు? ఎంత చక్కగా చేశారండి, చాలా బాగుంది మీ కార్యక్రమం అంట. మనమేమంటాము? కాస్త పాలిష్డ్గా, నాదే ఉందండి, అంతా దేవుడే చేయించింది. ఒకరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరో పక్కన బట్టలు ఉతుకుతున్నారు, ఆ బట్టలన్నీ పక్కనే ఉన్నాయి, ఆ ఉతికేవాడు అక్కడే ఉన్నాడు, ఉతికిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఎవరో వచ్చారు మిమ్మల్ని చూసి, ఎంత చక్కగా బట్టలు ఉతికారండి అని మిమ్మల్ని అంటే మీరేమంటారండి? నేనెక్కడ ఉతికానండి, వాళ్ళు ఉతికారు అంటారు. ఈ చెప్పడంలో నేనెక్కడ ఉతికానండి, వాళ్ళు కదా అని చెప్తారంతే. వాళ్ళు మీరు ఎంత చక్కగా ఉతికారండి అని చెప్పగానే మీరు ఆనందం వస్తుందా? ముఖంలో ఆనందం కనబడుతుందా? ఏమీ ఉంది, పిసర కూడా ఉండదు. ఎంత, అయ్యో వాళ్ళండి, నన్నెందుకు అంటారు, నేను ఉతకలేదు, నీ ఇలా చెప్పేస్తారు. అలా చెబుతానా? ఇంట్లో ఫంక్షన్ అయి ఉంటుంది, ఎంత బాగా చేశారండి అనగానే మాదే ఉందండి, అంతా దైవాధీనం అంటూనే ఫేసు వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకు? లోపల నేను చేశా అని ఆ బలువు వెలుగుతూ ఉంటుంది కాబట్టి అహంకారం, దాంతో ఆనందం తన్నుకొచ్చేస్తుంటుంది. మరి ఎవరైనా వచ్చిన వాళ్ళు మీరే అన్నందుకు, మీరేం చేస్తారండి, ఆయన చేస్తే మీరు చేస్తున్నారు అంతే అని అన్నారనుకోండి, ఇంకోసారి వాళ్ళని పిలవరు అంతే కదండి. ఎందుకు? మనకు అహంకారంతో వచ్చే ఆనందం దేవుడు చూసినా రాదు. ఆ అహంకారం లేకుండా అంటే ప్రతి ఒక్క సాధన అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న అప్పుడు ఇస్తున్నారు. ప్రతి ఒక్క పనిలో ఈ పొడుచుకొచ్చే అహంకారాన్ని కత్తిరించడమే నిజమైన సాధన, అంతకంటే వేరే సాధన లేదు అంటున్నారు. తర్వాత చక్కగా ఇంకో మాట చెప్తున్నారండి, అది మనలో ఎప్పుడూ ఉంటుంది. దేవుడికి కాస్త రాఘవేంద్ర స్వామి గారికి ఎవరికో వెండి కవచం చేయించాం అనుకోండి, చేయించాం, మరీ అంతేసి డబ్బులు పెట్టేసి ఎంత, ఓ వెండి కవచం అంటే ఎంత అవుతుందండి వృధానానికి? 2 లక్షలు 3 లక్షలు అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే దాని థిక్నెస్ బట్టి వెళ్ళిపోతుంది. అవునా? సరే, చాలా 3 లక్షలు అనుకోగానే ఇది మనది కాదులే అనుకుంటా. చేయించామనుకోండి, చేయించిన తర్వాత దాన్ని చూసి చూసి ఆనందపడుతూ, అబ్బా నేను చేయించా నేను చేయించా నేను చేయించా, ఒక సంవత్సరం పాటు దాన్ని చూసి చూసి ఆనందపడుతూ ఉంటాం. అంటే రాఘవేంద్ర స్వామి వారికి మనం ఏమో ఇచ్చేసినట్టుగా మన ఫీలింగ్ ఉంటుంది లోపల. పంచామృతం 100 లీటర్లు చేయించేస్తే 1000 మందికి చెప్పుకునేదాకా కడుపులో సంకటం తగ్గదు. మేము చేయించామండి 100 లీటర్లు, పోయిన సంవత్సరం పాపం ఎవరు అడగరు, ఊరుకునే ఉంటారు, అందరూ మర్చిపోయి ఉంటారు. పోయిన సంవత్సరం ఆరాధన, ఏ పోయిన సంవత్సరం మేమే ఇచ్చాంగా 100 లీటర్లు, ఇప్పుడు కూడా మేమే ఇస్తాం. ఆ మేము ఎంత ఆనందమో అదే అంటున్నారు. అంటే ఆ ఆనందంలో ఇంకోటి వస్తుంది చూడండి, నే ఇచ్చానది కాకుండా రాఘవేంద్ర స్వామి వారికి ఏమో ఇచ్చేసా అని ఆయనకేదో ఇస్తున్నట్టుగా మన ఫీలింగ్ ఉంటుంది. మరి చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళకి ఏమి మనం ఇవ్వలేము, మన దగ్గర ఉన్నదంతా వాళ్ళిచ్చిందే, వాళ్ళకి కానిదే ఏమీ అక్కర్లేదు. మా పౌని తీర్థుల వారు, వ్యాసరాయమఠ స్వామి వారు, ఆయన ఒక మాట అనేవారు, ఉండేటప్పుడు పట్టించుకోరాయా మమ్మల్ని, ఉండేటప్పుడు పట్టించుకోరు, పోగానే వృందావనం పెట్టేసి
బిందెలు బిందెలు పాలు పోసేస్తారు. ఇద్దాగే హిడుచుకోళ్ళల్లా హోద మేర కొడ కొడ పంచామృతం ఆడతారు, ఏం ఉపయోగ. మనం తెచ్చాక లోపల పెట్టేసి పెద్ద రాయి నెత్తిన పెట్టి దానికి బిందె పాలు పోస్తే మనకేమైనా వస్తుందా? అలాగా రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి ఎన్ని లీటర్ల అభిషేకం చేస్తే ఆయనకే వస్తుందండి, చేసినందుకు మనకొస్తుందంతే. కాబట్టి ఇక్కడ దేవుడికి మనం ఏమిచ్చినా కూడా ఆయనకేమీ అది ఏ అక్కరలేదు అన్న భావనతో ఆయనకి ఇవ్వాలట. ఆ దాన్ని చక్కగా దేవుడు స్వీకరిస్తాడట. నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణః మానం జనాదవిదుషః కరుణా కరుణోరుణీతే యద్యజ్జనో భగవతే విదధీతమానం తత్యాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీ. భగవంతుడికి మనం ఏమీ ఇవ్వలేం, ఆయనకిచ్చేదంతా ఎవరికి? మనకి. మన ముఖం చక్కగా ఉండాలండి, సాయంత్రం తెల్లగా చక్కగా కనబడాలి, మెరిసిపోతూ కనబడాలి. ఇది మన ప్రతిబింబం. దానికి ఏం చేయాలండి? అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం చక్కగా ఉండాలండి. దానికి ఏం చేయాలి? అద్దానికి పౌడర్ పూస్తే అయింది కాదుగా, అద్దానికి పౌడర్ పూయక్కల్లా మనం పూసుకుంటే అది చక్కగా కనబడుతుంది. అలాగా దేవుడికి ప్రతిబింబం మనం, దేవుడు ఉన్నాడు కాబట్టి మన ముఖం బాగుండాలంటే ఆయన ముఖం ఎప్పుడు బాగానే ఉంటుంది. మనకు కావలసింది ఆయనకిస్తే మనకు చక్కగా ఇస్తాడు ఆయన. కాబట్టి ఏదైనా సరే భగవంతునికి ఇస్తే అది మన కోసమనే తెలుసుకొని ఇవ్వాలి, ఆయనకేమీ అది అక్కరలేదు అని చక్కగా. అంటే ప్రశ్న ఎక్కడొచ్చింది? ప్రహ్లాదా నువ్వు స్తోత్రం చేస్తున్నావు కదా, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు వేసేసి ఓహో భగవంతుడికి ఈ స్తోత్రంతో చాలా ఆనందమైపోతుంది, పొంగిపోతాడు అనుకుంటున్నావా అంటే నాకు అలా బుద్ధి లేదు. నేను నాకు ఉద్ధారం కావాలని, నేను ఉద్ధారం కావాలని చేస్తున్నాను తప్పిస్తే నా స్తోత్రం వల్ల దేవుడికి ఒరిగేది ఏమీ లేదు, అది తెలుసుకుని చేస్తున్నాను నేను అంటాను. ఈ స్తోత్రాలు చెప్పేటప్పుడు బాగానే ఉంటుందండి, ఊపులో చెప్పేస్తుంటాం చక్కగా అన్ని. అది ఇన్ని పుస్తకాలు పెట్టేసుకుని పారాయణాలు చేసేసి చేసేస్తుంటాం. ఒక్కసారి ఆలోచన వస్తుంది దేవుడికి ఇదేం బుద్ధి, 24 గంటలు నా స్తోత్రం చెయ్యి నా స్తోత్రం చెయ్యి నా స్తోత్రం చెయ్యి ఇస్తా అని చెప్తాడు. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉంటారు కదా, ఆ డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని లారీల్లో పిలిచేసుకుని. ఈ సన్మానం చేసేవాడు కూడా వీడు చూస్తే వాళ్ళకి కాదు, డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటారు. వాళ్ళకి వేసే పూలదండ కూడా వీళ్ళ డబ్బులు ఇవ్వాలి. వాడు అక్కడ ఆ మైక్ ముందు నిలబడి పొగడినందుకు కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చుకునే సన్మానం. అలాగే ఈ దేవుడికి ఇదేమించటం అంటే, అయ్యా నా స్తోత్రం చేయండి మీకు అనుగ్రహిస్తాను. ఏ స్తోత్రం చేయకుండా మాకు అనుగ్రహించకూడదా? ఈ స్తోత్రం చెప్పే తీరాలా? ఇది లోపల భూతాలు ఉంటాయండి, మీకు ఇంకా రాలేదేమో బయటికి. అది వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది, ఏం స్తోత్రాలో ఏమిటో. ఒకరోజు ఏమీ ఉండదు, చక్కగా పడుకుని 12 గంటలు లేసేసి స్నానం చేసి పౌడర్ పూసేసుకుని తినేస్తారు. ఏ స్తోత్రం లేదు, మంత్రం లేదు, ఒక్కటి ఉండదు. ఎప్పుడు జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ దేవుడు వద్దు, దయ్యము వద్దు, ఏది వద్దు అని కూర్చుంటారు. కానీ అక్కడ చెప్తున్నాను, ఈ స్తోత్రం చేయడం అంటే దాని లక్షణం ఏంటి? ఒక చిన్న దృష్టాంతం చెప్పి తీసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా నడక సరిగా రాలేదు, లేస్తాడు పడిపోతాడు. వాడిని నడిపించడానికి వాళ్ళమ్మ చేయి పట్టుకుని నడిపిస్తుంది. ఈ చిన్నపిల్లల్లో అహంకారం తనకొస్తూ ఉంటుంది, భగవంతుడే ఇస్తాడు వాళ్ళకి. చేయి పట్టుకోవడానికి వెళ్తే చేయి బిదిర్చుకుంటారు, వాళ్లే నడవడానికి ట్రై చేస్తుంటారు, పడుతుంటారు. వాళ్ళు కొందరు ముసలి వాళ్ళు అయ్యుంటారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యారని భావన వాళ్ళకు ఉండదు, పక్క వాళ్ళకు ఉంటుంది. చేయి పడుకోవడానికి వస్తే ఫీల్ అయిపోతుంటారు, చే నేనే ముసలాని కాలేదు, పడిపోతుంటారు.
అలాగా ఈ పిల్లవాడు ఉన్నాడు, అమ్మ చేయి పట్టుకోడు, పడి పడురాలో కొట్టుకుంటాడు. అప్పుడు తల్లి మనసులో ఏముంటుంది చెప్పండి? వీడు కాస్త బుద్ధి వస్తే బాగుంటుంది, నా చేయి పట్టుకుని నడిస్తే చాలా బాగుంటుంది అని. అప్పుడు ఎవరైనా అంటే అయ్యో ఏం తల్లి ఈవిడ, ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా ఈ ఈవిడ మీదనే డిపెండెంట్ అయి ఉండాలని కోరుకుంటోంది, పిల్లవాడు నా మీద ఆధారపడి ఉండాలని కోరుకుంటోంది, ఇదేం తల్లి అని అడిగితే తల్లి అంటుంది నేనెప్పుడు కూడా పిల్లవాడు చక్కగా నడిస్తే నాకు సంతోషమే, వాడు నడవలేకపోతున్నాడు, వాడికి బుద్ధి రావాలి, నాకిప్పుడు శక్తి లేదు, అమ్మ కావాలి, అమ్మ లేకపోతే నేను ఉండలేను అన్న భావన వాడికి వస్తే వాడు ఇంకా ముందు పడడు, బాగుంటాడు, అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది తల్లి. అలాంటప్పుడు వాడు పడ్డప్పుడు వాడు కాస్త బుద్ధి వస్తుంది, అప్పుడు అమ్మ ఉంటేనే నేను నడవగలను అని వాడికి తెలుస్తుందండి. తెలిసిన తర్వాత వాడికి తెలిసిందని అమ్మకలా తెలుస్తుంది? తెలీదుగా, మాట ద్వారా తెలుస్తుంది. వాడు అంటాడు చేయిస్తూ, అమ్మ పట్టుకో లేకపోతే నేను పడిపోతాను అని ఆ పిల్లవాడు చెప్పగానే తల్లికి ఆనందం వేస్తుందండి. ఆ మాటనే స్తోత్రం. మనం కూడా దేవుడు లేకపోతే నేను ఉండలేనయ్యా అని రియాలిటీని ఒప్పుకొని చెప్పేదే స్తోత్రం అండి. ఆ స్తోత్రం, ఆ రియాలిటీని ఒప్పుకొని ఆయన దగ్గర నీ చెయ్యి ఇవ్వయ్యా అంటే తల్లి లాగా సంతోషపడి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడండి. ఇది స్తోత్రం యొక్క లక్షణం. లేకపోతే మనం ఏదో స్తోత్రాలు చెప్పేస్తే ఆయన పొంగేసి ఎమ్మెల్యేగా మనకేమి శాంక్షన్ చేస్తారనుకుంటే ఆ పిచ్చితనానికి ఎప్పుడు అంత ఉండదండి. కాబట్టి భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే ప్రహ్లాదరాజుల వారి మాటలో చాలా బాగా చెప్తూ వస్తారు ఆయన. ఇంత చెబుతూ వస్తుంటే స్వామివారు అన్నారు, సరే ఇంతమంది నన్ను చూసి పరిగెత్తిపోయారు, ఎంత భయంకరంగా ఉన్నాను నేను, దేవతలే హడలిపోయారట ఆయన కోపం చూసి. మరి నువ్వు ఇంత లేవు, నీవు నా దగ్గర నిలబడి ఏమాత్రం భయం లేకుండా ఇంత స్తోత్రం చేస్తున్నావు కదా, నీకు భయం లేదా నన్ను చూస్తే అంటున్నాడు. అప్పుడు ఈయన అంటారు, అయ్యా మిమ్మల్ని చూస్తే నాకెందుకు భయం, ఎందుకు భయం లేదు అంటే నన్ను భయపెట్టేది వేరేది ఉంది అయ్యా. అక్కడ చూడండి, చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడిని కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు, చాలా ఇబ్బంది పెడుతుంటాడు వాడు. తల్లి తన కొడుకుకు ఇబ్బంది పెట్టేవాడిని చూసి కళ్ళెర చేసి వెత్తం పుచ్చుకుని వాడిని కొట్టడానికి వెళ్ళిపోతే ఉగ్రంగా, ఈ కొడుక్కి భయమవుతుందా? కాదుగా, ఆ కొడుకు ఇంకా అమ్మ కొట్టు కొట్టు అని చక్కగా ఆనందిస్తాడు. అలాగా నీవు కోపం వాడిని మీ చూపించింది నా మీద కాదు, కాబట్టి నాకెందుకు భయం. ఎంత చక్కటి విశ్లేషణ చూడండి. అంటే మనం నరసింహస్వామిని చూసి భయపడక్కర్లా, ఈయనకు కోపం ఎక్కువ నరసింహస్వామి. ఎందుకంటానంటే ఈ సాలగ్రామాలు ఉంటాయి కదా, అందులో నరసింహ సాలగ్రామాలు ఉంటాయి కదా, అవి ఈ దేవుడి గుళ్ళలో కట్టల మీద ప్రత్యక్షం అవుతుంటాయి. ఎక్కడ దొరుకుతాయి అవి? దామోదర కొండల్లో టార్ చేసి వెతకాలి. అటువంటి సాలగ్రామాలు ఎవరు ఇవ్వరు, చాలా రేరు కదా దొరకవు. కానీ ఉన్నట్టుండి మఠాలలో ఆ కట్టల మీద నరసింహ సాలగ్రామాలు మాత్రం ప్రత్యక్షం అయిపోతుంటాయి. పొద్దుటే రాగానే సాలగ్రామం ఉంటుంది, ఎవరిచ్చారో తెలీదు. అయ్యో ఏమిటిది అంటే దానికి బ్యాక్గ్రౌండ్ అది ఏమిటి, వాళ్ళింట్లో సాలగ్రామం ఉంది, వాళ్ళింట్లో కొట్లాటలు అన్నీ అయిపోతున్నాయి, ఈ నరసింహ సాలగ్రామం ఉండడం వల్లే మా ఇల్లంతా పాడైపోతుందని దాన్ని సైలెంట్గా తెచ్చేసి మఠం మీద కట్ట మీద పెట్టేసి మరీ వెళ్ళిపోతుంటారు. చాలా చూసామండి. ఎందుకు? ఆ నరసింహస్వామికి చాలా కోపం అండి, కాబట్టి ఆయన ఇక్కడ పెడతాం. ఇంకా పిచ్చి పరాకాష్ఠకుండి చాలా ఉంటాయండి, అంటే వెర్రి వేయిరీతులు అంటారు చూసారా తెలుగులో, అలా ఉంటుంది. కొందరు అంటారు మాది నరసింహస్వామి మా కులదైవం, ముందేంటి శ్రీనివాసం దగ్గరికి మేము పోవండి, నమ్ముదు నరసింహదేవరు ఒక్కలు, నాకు శ్రీనివాసన హత్ర హోగల్ల, యాకే హోదవరు హోగ్ బిడతారు. శ్రీనివాసన్ దగ్గరికి పోతే
పోతారు. మా వాళ్ళు చాలా మంది పోయారు, అందుకని శ్రీనివాసుని దగ్గర మేము పోవండి, నరసింహస్వామి దగ్గర పోతాం మేము. అవునా? మళ్ళీ దాంట్లో కాస్త ట్విస్ట్ ఉంటుంది. ఏమిటి? మేంగా పోకూడదు, ఇంకొకరు పిలిచికెళ్తే పోతాం. అదేం పిచ్చు! ఇప్పుడు మీరున్నారు, సిమెంట్ టోపన్ పెట్టుకున్నారండి ముఖానికి, ఏదో ఇద్దరు తొడుగో పెట్టుకున్నారు. ఆ తీసేస్తే మామూలు ముఖమే. ఎవరో వచ్చేసి ఆ సింహం తొడుగు పెట్టుకున్నప్పుడు మీరు వేరే అనుకుని, ఆయన వేరే ఈయన వేరే అంటే పిచ్చాడా? నేనేనయ్యా, రెండు కూడా అని మీరు నవ్వరా? అలాగే భగవంతుడు అన్ని రూపాలు ఒకటే. ఇంకా కొందరు ఇంకా చాలా విశేషం ఉంటుంది, చెప్పేస్తాను. ఆయన కళ్ళు వాళ్ళ ఇంటి దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, క్షేత్రమూర్తి రంగనాథ స్వామి, ఇంట్లో ఉండేది గోపాలకృష్ణ సారగ్రామం. అక్కడ కల్లో ముగ్గురు వచ్చేస్తున్నారట. వెంకటేశ్వర స్వామి వచ్చి, అదేంటి నన్ను పట్టించుకోవట్లా నువ్వు, వాళ్ళిద్దరిని పట్టించుకుంటున్నావు అని చెప్పేస్తున్నట్ట ఆయన. ఇక్కడ చూస్తేనేమో రంగనాథ స్వామి, నువ్వేంటి వెంకటేశ్వర స్వామి మీదే ఎక్కువ చూస్తున్నావు, నేను క్షేత్రమూర్తి, నా దగ్గర ఉండాలిగా నువ్వు అని ఈయన ధమకిస్తున్నట్ట. తర్వాత ఈ గోపాలకృష్ణుడు, నీ ఇంటలో నేను కూర్చున్నానయ్యా, నన్ను పట్టించుకోకుండా వాళ్ళిద్దరిని పట్టుకుంటున్నావని కలలో వచ్చి ముగ్గురు ఫైటింగ్ చేస్తున్నారండి, ఏం చేయాలి అని చివరికి ఆ గోపాలకృష్ణ సారగ్రామాన్ని ఈ కట్ట మీద పెట్టి, ఈయన వల్లే మా అక్కడిని ట్రబుల్స్ వస్తున్నాయని ఇచ్చేలేడు మా మహానుభావుడు. దాన్ని చూసి నేను పట్టలేకనవ్వాను, అబ్బా ఇటువంటి పరాకాశాలు ఉంటాయి కదా అని. నిన్న జరిగిందే చెప్పాను నేను, నేను ఒత్తిన చెప్పట్లా. అంటే వెయ్యి వెర్రి వెయ్యి రీతులు ఉంటారు చూసారా. కానీ ఇక్కడ చిన్న విషయం ఉందండి, ఆయన చూస్తే అబద్ధం చెప్పట్లా. ఆయన కళ్ళు వచ్చారు వాళ్ళంతా, వాళ్ళంతా వచ్చినట్టే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ అందరూ వచ్చి ఈ ఫైటింగ్ చేసిందని సత్యమే అనిపిస్తుంది. ఆయన ఫేస్ చూస్తే చాలా సీరియస్ గా ఆయన బాధపడుతున్నాడు. కానీ ఎందుకు అలా చేశాడు అంటే, ఏమీ లేదు, ఈయన తలలో ఒక పిచ్చి ఉంది, ఈయన వేరే ఆయన వేరే ఆయన వేరే అన్న భావన ఉన్నందుకు మేమంతా ఒకటేరే నాయన తెలుసుకో అని చెప్పడానికి ఆ విధంగా నాటకం ఆడితే అది భరించలేక సారగ్రామాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. ఆయనకు ఒక్కడే ఆయన ఇన్ని రూపాలతో ఉన్నాడని ఎప్పటికి అర్థం కావాలి కదా? చెప్పినా వినడట, పయోన్న తీర్థుల వారు ఉన్నప్పటి నుంచి ఈ ఫైటింగ్ తిరుగుతోంది ఆయన కల్లో అని చెప్తూ వచ్చారు. అంటే అందులో ఇంకా కొందరు ఉంటారండి, వాళ్ళ పిచ్చి ఇంకా ఎక్కువ. శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడు అందరికీ భోజనం పెట్టాడు. భోజనం పెట్టేటప్పుడు బ్రహ్మదేవులు అంటారు, అయ్యా భోజనం పెట్టడానికి నైవేద్యం చేయకూడదు, పెట్టకూడదు బ్రాహ్మణులకి. నైవేద్యం పెట్టాలంటే పెళ్లి కొడుకు నువ్వే ఉన్నావు, నీకే పెట్టాలి, నీవు తిని పెట్టకూడదు, మరేం చేద్దామని. పెళ్లి కొడుకు తిని పెట్టకూడదు, తినకుండా పెట్టాలంటే ఈయనకు నైవేద్యం పెట్టకుండా పెట్టకూడదు, అదో కండిషన్ ఉందిగా అంటే, అప్పుడు ఆయన అంటాడు, అహోబల నరసింహస్వామి ఉన్నాడు కదా ఆయన చేయండి, నేనే నాదే ఇంకో రూపం సపరేట్ దాన్ని చేయండి అంటారు. దాన్ని పట్టుకుని ఒక మహానుభావుడు మా స్వాముల వారి దగ్గరికే వచ్చి వాదించాడు, మరో సంప్రదాయం ఉందండి. ఏమయ్యా సంప్రదాయం అంటే, నరసింహ సారగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకొచ్చి శ్రీనివాసునికి ఇవ్వాలట. అర్థమైందా మీకు సబ్జెక్ట్? అర్థం కావట్లే. నరసింహ సారగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మనకిస్తారట, తీర్థం తీసుకుంటాంగా. అలాగా శ్రీనివాసునికి 3 సార్లు తీర్థం ఇచ్చి నైవేద్యం పెడతారట. ఇదేం పిచ్చి అన్నారు స్వామివారు. ఆ శ్రీనివాసులు వేరే కాదు, నరసింహస్వామి వేరే కాదయ్యా అంటే, లేదండి మా సంప్రదాయమే అలాగా, ఈ పిచ్చి సంప్రదాయాలు ఈ అంటే, పిచ్చికి ఒక సంప్రదాయం అని పేరు పెట్టుకొని వచ్చిన సంప్రదాయాలు ఇవన్నీ కూడా. అందుకే చెప్తున్నారు ఇక్కడ, అయ్యా నిన్ను చూస్తే నాకు భయం కలగట్లేదు, ఎందుకంటే నీవు నన్ను రక్షించడానికి వచ్చిన వాడివి, ఇంకొకటి నన్ను భక్షించడానికి వస్తోంది. ఏమిటది? సంసార. ఈ సంసారాన్ని చూస్తే నాకు భయం వేస్తోంది. పొద్దుటే లేవగానే మనం స్తోత్రం చెప్తుంటాం కదండి, సంసారే అక్షయ సాగరే ప్రకృతి తోగాదే సదా దుస్తరే,
చెప్తూ వస్తాను సీరియస్ గా. కాస్త ఎప్పుడైనా సరే చెవి కాస్త బృందావనం పక్క పెట్టి వినండి, అకారణ నవ్వు వినబడుతుందేమో. రాఘవేంద్ర స్వామి గారు నవ్వింది మీరు ఆ స్తోత్రం చెప్తుంటే, మనం చెప్తుంటే. ఎందుకు సంసారం, దాని అర్థం ఏంటి? సంసారం చాలా కష్టకరం అయ్యా, ఇది వద్దు నాకు, నన్ను త్వరగా మోక్షాన్ని పిలిచిపెట్టుకోండి, ఇది వద్దు, చాలా భీకరంగా ఉంది. నోటితో అది వస్తోంది, మనసులో మాత్రం అడుగుతారు ఏమండి ఎలా ఉన్నారు మీరు అడిగితే కంఫర్టబుల్ అండి. ఉత్తరం ఏంటి? బాగానే ఉన్నాం, పొద్దునే కాఫీలు పండ్లు పలహారాలు అన్నీ అయిపోతున్నాయి, మధ్యాహ్నం భోజనాలు అవుతున్నాయి, సాయంత్రం స్నాక్స్ స్నాక్స్ అవునండి. కాలంగాని కాలంలో తినే తిండి అది స్నాక్ కాదు, స్నేకే, అది శరీరానికి స్నేక్ అయిపోతుంది. కాబట్టి తరువాత రాత్రి భోజనం, మధ్యలో టీవీ దర్శనాలు, కాస్త వెళ్లి ఉపచారాలు, అన్ని నవ్వుకోవడాలు, బాగానే ఉన్నాం. ఎవరైనా ఎలా ఉన్నారు? బాగున్నామండి, చక్కగా ఉన్నాం, మాకేమైంది రోగం? మాకేం రోగం? బాగున్నాం. మరి స్వామి వారి దగ్గర ఒక సంసారే చేసాగరే కదా, మరి అని అంటారు. అయ్యా నీకు సంసారం నీకు దుఃఖసాగరం కాలేదయ్యా, సుఖసాగరం లాగా ఉంది. వచ్చింది ఎందుకు? బాగున్నాను, మధ్యలో కాస్త ఇబ్బందులు వస్తున్నాయి, వాడిని తీసేస్తే ఇక్కడే ఉండిపోతానని అడగడానికి వచ్చామంతే. దానికంటారు ఈ సంసారపు లక్షణమే అదట. దాన్ని విజయదాసులు వారు ఒక మాట చెప్తారండి, హందీలే గొజ్జలు సవియా గిరువంతే ఎనగిదు సవియా గిరువదు కాణం. సంసారపు లక్షణం ఏంటి అంటే అది చాలా అసహ్యకరమైంది, కానీ జీవులకు ఎటువంటి బుద్ధిని ఇస్తుంది అంటే చాలా చక్కగా ఉంది అన్న బుద్ధినిచ్చి అక్కడే ఉండేలా చేస్తుందట, అది సంసారపు లక్షణం అంది. ఈ జీవకారుణ్య సంఘం వారు ఉంటారు సార్, జీవకారుణ్య సంఘం వాళ్ళు ఒకసారి ఈ పందిని చూశారట, అది అక్కడ ఏది ఆ కాలంలో పొరలేస్తోంది, దాన్ని చూసి దయబుట్టి వాళ్ళంతా దాన్ని పట్టుకొచ్చి, దొరకదది, బలవంతంగా పట్టుకొచ్చి పన్నీటితో స్నానం చేయించి పట్టుగుడ్డలు దాన్ని కట్టి, ఇంత చేస్తే వాళ్లకు పబ్లిసిటీ కావాలిగా, కాబట్టి ఒక పల్లకిలో కూర్చోబెట్టుకుని అలాగే మోసుకొస్తున్నారు. పాపం అది కూర్చుంది అక్కడనే, ఏం చేస్తుంది అది? వాళ్ళు మోసుకెడుకుని చూస్తూ ఉంది, ఎక్కడైతే కాలువ కనబడగానే అప్పుడు అడిగితే దాన్ని నీకేం పిచ్చి, ఎంత అసహ్యంగా ఉంది, మేము ముక్కులు పగిలిపోతున్నాయా ఆ వాసనకి, నువ్వు ఎలా ఉంటావు అక్కడ, అందులోనే పొరలి అందులోనే ఉంటూ దాన్నే తాగుతూ తింటూ నీ పరిస్థితి ఏమిటి అంటే నీకేం తెలుసు దీని టేస్ట్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అంటుంది. అవునా? మీరు కావాల్సిందే అతను జాయిన్ అయిపోండి. అవునా? దాని మాటలు అట్లే ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారికి మన పరిస్థితి అలా కనబడుతోంది, మన పరిస్థితి అలా కనబడుతోంది. ఆయన చెప్తున్నారు, అయ్యా ఈ సంసారపు లక్షణం ఏంటంటే కళ్ళకు పొరలు కమ్మి ఏదైతే అసహ్యంగా ఉంటుందో అదే చక్కగా ఆనందంగా కనబడేలా చేస్తుంది అయ్యా, ఈ సంసారం నన్ను ఇబ్బందులు పెట్టేస్తుంది, కాబట్టి ఈ సంసార చక్ర కథనాత కృషతాం ప్రణీత, ఈ సంసారంలో చాలా ఇబ్బందులు పడుతున్నానయ్యా, దీన్ని తొలగించు నాయన అని నరసింహస్వామి చాలా స్తోత్రం చేశారండి. ఆయన చేసిన తర్వాత నరసింహస్వామి ప్రసన్నుడై, సరే పట్లాద వరం అడుగు, వరం వరే భద్రంతే, నీకు మంచి వరం ఇస్తాను తీసుకో, ఎందుకంటే వరాలు ఇచ్చేవాళ్ళు నేను శ్రేష్ఠుణ్ణి. వర ద రాజ స్వామి ఆయన, వరం వరాన్నిచ్చేవాళ్ళు వరదులు ఎవరు? దేవతలంతా, వాళ్లకు రాజట, వరాలు ఇచ్చేవాళ్లలో రాజు ఈయన, కాబట్టి నేను నీకు వరం ఇస్తాను తీసుకో. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా అప్పుడు ఇంతవరకు నరసింహస్వామి చాలా సీరియస్ గా ఉన్నాడు, ఇప్పుడు ఈయన సీరియస్ అయిపోతున్నాడు, ఆయన నన్ను ఏమనుకుంటున్నాను అసలు, వరం అడుగు అంటావా, అంటే నేను నీ భక్తున్నయ్యా,
భక్తుడు అంటే ఏమిటి? నీ నుంచి ఏమి ఆశించకుండా ఉంటేనే భక్తుడు అంటారు. మరి నీ నుంచి ఏదైనా వరం అడిగి నీ సేవ చేస్తే వాళ్లను వ్యాపారి అనాలి, భక్తులు అనకూడదు. అంటే మన పేరు తెలిసిందేగా ఇప్పుడు, రాఘవేంద్ర స్వామి చుట్టూ తిరిగేసి తిరిగేసి అది కావాలి ఇది కావాలి అని అడిగేస్తే మనం వ్యాపారులు అవుతాం. కాబట్టి ఏం కావాలి? ఆయన్ని మీరే కావాలి, మీ అనుగ్రహం కావాలి. అప్పుడు ఇబ్బందులు వస్తాయండి. ఇంట్లో ఇన్నేసి ఇబ్బందులు పెట్టుకొని నాకేమీ అక్కర్లేదు అని ఎలా చెప్పగలం? ఇబ్బందులు పోవాలి కదా అంటే మనం ఏమీ అడగక్కర్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామి అనుగ్రహించండి, మీ భక్తినివ్వండి అంటే ఆ భక్తి అనే ధాన్యం వస్తే ధాన్యం మీద పొట్టు ఈ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా తనగా తీరిపోతుంది, వాళ్లే తీర్చేస్తారు. ఇంట్లో మీరు ఎవరినో భోజనాన్ని పిలిచారు, అంతా వడ్డించారు, ఇంకేం అన్నం వేస్తున్నారు. అన్నం వేసేటప్పుడు ముఖం కాస్త వెడల్పు చేసుకుని కాస్త అన్నం వేస్తారా అని కూర్చున్న వాళ్ళు అడిగితే మీరేమంటారు? వేస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ ఆ అడగడం ఏంటి అసహ్యంగాను? ఇన్ని వేసి అన్నం కూడా చేతిలో ఉంది, పెడుతూనే ఉన్నాం కదా, మరి కాస్త అన్నం వేస్తారా అని ఎందుకు అడుగుతున్నావయ్యా అంటారా? అలాగే మనం ఈ జన్మకు రావడానికి మొదటే ఫిక్స్ చేశాడు స్వామి, ఈ జన్మలో ఇంత సుఖం ఇంత దుఃఖం, ఇన్ని ఫ్లాట్లు లేకపోతే కార్లు లేకపోతే ఇంత డబ్బు లేదా ఇంత గుడిసె ఒక సైకిలు ఇది ఏది అదే మొదటే ఆయన ఫిక్స్ చేశాడు. ఆయన మనం జాగంటలు కొట్టేసి ఆయన చుట్టూ తిరిగేసినా కూడా ఎక్కువ ఇవ్వడు, ఆయన్ని తలుచుకోకుండా ఉన్నా కూడా తక్కువేం చేయడు. దేవుణ్ణి తలుచుకొని వాళ్ళు కూడా నాలుగైదు బెండ్లు ఉంటాయి అవునా? మన వాళ్ళు ఉంటారు, రోజు పూజలు చేసి చేసి చేతులు అన్ని పోతున్నాయండి. ఆ పక్కింటి వాళ్ళు దేవుడు ముఖం కూడా చూడడం, వాడికి నాలుగు ఇళ్ళు, నేను చూస్తే బాడిగింట్లో ఉన్నాను, చూడండి దేవుడు ఎలా. ఎందుకు? వెనకటి కర్మానుసారంగా స్వామి ఇచ్చే ఇస్తాడు. అలాంటప్పుడు మోక్షం కూడా ఇవ్వడానికే మనం బెదికొచ్చినప్పుడు కాస్త ఇవ్వయ్యా అని మళ్ళీ ఆయన దగ్గర అడిగితే అలాగే ఉండదా? కాబట్టి ఏంటి, నాకిచ్చేదేమో ఎలాగో ఇస్తావయ్యా నువ్వు, నీ భక్తి నీవు అని అడిగితే చక్కగా ఉంటుంది. దాన్ని చెప్తూ వస్తున్నారు. అప్పుడు నరసింహస్వామి అడగవయ్యా, అప్పుడు ప్రహ్లాద గారు అన్నారు, అయ్యా నీవు సర్వోత్తముడివి, నీ మాట జవదాటకూడదు, కాబట్టి అడుగుతాను వరం. అప్పుడు అందరు చూశారట, ఏమడుగుతాడు చూద్దాం. ఏమీ అడగని వాడు ఏమడుగుతాడు? అప్పుడు ప్రహ్లాదులు ఉన్నాయట, అయ్యా ప్రస్తుతానికి నా మనసులో ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు, లోపలేమైనా ఉన్నావేమో నాకు తెలియకుండా నీ అదృశ్యం కాగానే అవన్నీ బయటకు వచ్చి అయ్యో ఉన్నప్పుడే అడిగింటే బాగుండేది అని మా లోపల మళ్ళీ వస్తే ఆ ఇప్పుడేమిటి అంటే నీ లోపల తెలియకుండా ఉండే కోరికలు తీర్చమంటావా? కాదయ్యా, నా లోపల ఏమైనా తెలియని కోరికలుంటే పీకి పారేయమంటున్నాడు ఆయన. ఎంత చక్కగా అడుగుతున్నారండి. కామానాం హృది అసంరోహ భవతస్థురణేవరం, నా మనస్సులో ఏమైనా నాకు తెలియకుండా కామనలు ఉంటే అన్ని తీసేయవయ్యా అని అడిగారు. తరువాత ఒక్క వరం అడుగుతానయ్యా, నా కోసం కాదు మా నాన్న కోసం అడుగుతాను. పితామే పూయేత్ దురంతాలు దుస్తరాధాత్, ఇంతకాలం నాన్నను నాన్నని పిలవలేదు. ఏ అసురవర్యా అసురరాటను పిలిచిన వ్యక్తి ఆ స్వామివారి స్పర్శతో పవిత్రమైనటువంటి ఆ వ్యక్తిని తండ్రిని పిలుస్తున్నాడు. స్వామి అంటున్నారట, నా తండ్రికి సద్గతి కావాలి అనగానే ప్రహ్లాద భవాన్ వై కులపావన, నీలాంటి కులపావనుడు అంటే ఎవడు, నీవు పొటువే చాలయ్యా, 21 పితృవర్గాలన్నీ కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి, అటువంటి వాడివి నీవు, తండ్రికి సద్గతి కావాలని అడగాల, నేను ఇచ్చేశానన్నాడు. ఆ నరసింహస్వామి అనుగ్రహం చేసి ప్రహ్లాదరాజుల వారిని దైత్యేంద్రుడిగా దైత్యులకు రాజుగా అభిషేకం చేసి బ్రహ్మదేవుల వారి అభిషేకం చేస్తున్నారు. అనుగ్రహం చేసిన ఈ సప్తమ స్కంద భాగవతం నరసింహస్వామి వారి ఘట్టం. ఇందులో ప్రధానంగా ఒక్క విషయం చక్కగా తెలుసుకోవాలండి, లేకపోతే ఇంత విని కూడా వేస్ట్ అయిపోతుంది. ఏదది నరసింహస్వామి ఆ హిరణ్యకశిపు అడిగిన వరాన్ని సత్యం చేశాడా లేదా? బ్రహ్మదేవుడు వారు వరం ఇచ్చారు. ఏమిటి? ప్రాణం ఉన్నదానితో చావు రావకూడదు,
ప్రాణం లేని దానితో చావు రాకూడదు అని వాడు అడిగాడు. తతస్తు అన్నారు. మరి ఆ వరాన్ని ఎలా సత్యం చేశాడు నరసింహస్వామి అంటే, మన గోల్డ్ దేంతో ఆయన చంపాడండి? గోల్డ్తో చంపాడు. గోల్డ్ ఎలా ఉంటాయండి? వాటికి ప్రాణం ఉందా? లేదు. అంటే ప్రాణం లేనిదే. పెరుగుతుందా? అంటే ప్రాణం ఉన్నట్టుగానే. అంటే ప్రాణం లేనిది కాదు, ప్రాణం ఉన్నది కాదు. కాబట్టి అటువంటి గోళ్లతో చంపాడు. చంపి వరం సత్యం చేశాడు. అంతే కదండి, ఇంత తెలుసుకుంటే చాలట. డైరెక్ట్గా ఫ్లైట్లో మనల్ని అంధం తమస్సుకు పంపించేస్తాం. మోక్షానికి కాదు, అంధం తమస్సుకు పంపించేస్తాం. చాలా మంది అలా తెలుసుకుని ఉంటారు. ఏమిటి, నరసింహస్వామి ఈ గోళ్లతో ఎందుకు చంపాడంటే, ఇవి మనలాగే మన గోళ్లలాగే ఆయన గోళ్ళు. అలా కాదట. ఎందుకంటే మీరు చెప్పే వాయుస్థుతి పాంపస్మాన్ అని చెప్తారు కదా, అందులో నరసింహస్వామి వారి 10 గోళ్ల గురించి చెప్తారండి. ఆయన గోళ్ళు మనలా కాదు. మన ఈ గోరుంది కదా, ఇది మనం కాదు. ఇది మన నుంచి సపరేట్. ఇది లోపల జీవం మనం వేరే, జీవుడు వేరే, శరీరం జడం ఇది వేరే. మనకు ఈ గోరుకు భేదం ఉంది. దేవుడికి దేవుడి గోరుకు భేదం లేదండి. ఆయనే ఆయన గోరు. ఆనందమయమైనటువంటి గోరు ఆయనది. కాబట్టి ఆయన ఆ 10 గోళ్లను ఎంత స్తోత్రం చేస్తారంటే, నీవే నీ గోరయ్యా, ఆ గోళ్లన్నీ వేరే కాదు నీవే. అంటే ఆయనే చంపినట్టుగా అయింది. మరి ప్రాణం ఉన్నదానితో చావకూడదు అనుకున్నది సత్యం ఎలా చేశాడు ఆయన? వరం సత్యం చేయలేదు కదా. మరి ఇంతకాలం ఎలా వినారు మీరు? సప్తమస్కంధ భాగవత ప్రశ్నే రాలేదా? ప్రాణం లేని దాంతో చావకూడదు, ప్రాణం ఉన్నదాంతో చావకూడదు. మన గోళ్ళు అయితే ప్రాణం లేదు ఉన్నది డౌట్ అప్ప. ఆయన గోళ్ళు అలాంటివి కాదు. ఆయనే మరి ఆయనే చంపినప్పుడు ప్రాణం ఉన్నవాళ్లే చంపినట్టయింది కదా. మరి వరాన్ని ఎలా సత్యం చేశాడు అంటే అలా కాదు. హిరణ్యకశిపుడు అడిగేటప్పుడు వరం ప్రాణం ఉన్నదానితో పోకూడదు, ప్రాణం లేని దానితో పోకూడదు అంటే వాడి తలలో ఏముంది తెలుసా? ఉండేదే జగత్తులో రెండు, ఒకటి జీవుడు ఒకటి జడం. ఈ రెండు తప్పిస్తే జీవ జడ విలక్షణమైనటువంటి అటు జీవుడు కాకుండా జడము కాకుండా ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఎవరు భగవంతుడున్నాడు అన్న ప్రజ్ఞ వాడికి లేదు. కాబట్టి ఈ రెండిటితో చావకూడదు అంటే ఈ రెండిటికి డిఫరెంట్ అయిన స్వామితో కలిచాడు. ఇదండి దాని రహస్యం. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో వాళ్ళు ఈ సంసారంలో ఉంటూనే ఈ సంసారం నుండి వేరుగా ఉంటూ చక్కగా దాటుకుని వెళ్ళిపోతారు అని ఈ సప్తమస్కంద భాగవతాన్ని 4 రోజుల పాటు ఇక్కడ చెప్పే అవకాశాన్ని మాధవ తీర్థుల స్వాముల వారి అనుగ్రహంతో శ్రీధరాచార్య దంపతులు కలిగించారు. అందులో మా గురువుల వారి ఇల్లు ఇది, మఠము ఇది. కాబట్టి ఈ వాక్ కుసుమారను ఇక్కడ చెప్పాను. ఇక్కడే సన్నిధానంలో ఉన్నటువంటి అనేక స్వాముల వారి బృందావనం ఉంది. అక్కడ విరాజమైన వారండి అందరూ స్వాముల వారి లోపల ఉండే ముఖ్య ప్రాణాంతర్గత వేదవ్యాస మూర్తికి ఈ 4 వాక్కుసుమారను అర్పిస్తున్నాను. ఇటువంటి జ్ఞాన కార్యం చక్కగా ఈ క్షేత్రంలో సదా జరగని ఆ దంపతులకు, మీకు అందరికీ కూడా జ్ఞానము, వైరాగ్యము, భక్తి, సాత్వికమైన సంపద అన్ని భగవంతుడు ఇచ్చి తెలుసుకున్నది అనుష్ఠానానికి వచ్చే భాగ్యం అందరికీ ఇవ్వని నాకు ఆయన దయచేయని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణ.
సందేహాలు చెప్పండి. రాజేంద్ర స్వామి బృందావనాన్ని చూస్తూ లోపల ఉండేటువంటి స్వామి వారిని చూడలేకపోతున్నారు, ఆ ప్రయత్నం చేయండి అన్నారు. మరి ఎట్లా ఏ రూపాన్ని మేము చూడగలం అర్థం? ఎప్పుడైనా సరే అది రాఘవేంద్ర స్వామి వారి బృందానం కావచ్చు, ఆంజనేయ స్వామి ప్రతిమ కావచ్చు, వేదవ్యాసుల ప్రతిమ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ప్రతిమ దేవుడు కాదు. ఆ బృందావనంలో రాఘవేంద్ర స్వామి ఉంటారు, ఆయన లోపల ఆంజనేయ స్వామి, లోపల రామచంద్రుడు ఉంటారు. కాబట్టి లోపల రామచంద్రుడికి నమస్కారం, ఆంజనేయ స్వామికి నమస్కారం, తర్వాత రాఘవేంద్ర స్వామికి నమస్కారం. వాళ్ళు కాకుండా ప్రత్యేకంగా ఇంకోటి ఉంది ఆ బృందావనం, అది రాయి మొన్నటిదాకా శిల్పి కాళ్ళ కింద పడుంది. ఆ బృందావనం మీద కూర్చునే వాడు దాన్ని చక్కగా చెక్కుంటాడు. ఆ రాతి బృందావనమే రాఘవేంద్ర స్వామి కాదు, ఆ లోపల కదలని బృందావనంలో కదిలే మరలా చైతన్యమైనటువంటి ఆ రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు. ఆయన రూపాన్ని మీరు తలుచుకుంటూ రండి, మీకు ఏ రూపం ఆయన మనసుకి ఇస్తారో ఆ రూపం తలుచుకోండి, ఆ అనుగ్రహం అయిందంటే దర్శనం ఇస్తాను. రెండోది వచ్చి ఈ సూర్య భగవానుడికి ఉదయం పూట కొన్ని సూర్య నమస్కారాలు స్తోత్రాలు చిన్నవి చెప్పుకుంటుంటాము, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటాము. సాయంత్రం చంద్రుడు కనిపించినప్పుడు ఆయనకంటూ అసలు ఏదన్నా చెప్పడం కానీ ఆయన నమస్కారం అని చేయొచ్చా, అనుకోవచ్చా, తలంచవచ్చా? చేసి తీరాలి, అది తప్పిపోయింది. మనం పొద్దుటే మనకెందుకంటే మనకు పొద్దుట మాత్రమే అన్ని చేసే అలవాటు అయిపోయింది, సాయంత్రం అన్ని మర్చిపోతాం. సాయంత్రం కూడా సంధ్యావందనం చేస్తూ సూర్య అర్ఘ్యాన్ని వదిలిన తర్వాత చంద్రుడికి నమస్కారం ఉంది. చంద్రుడి లోపల భగవంతుని చంద్రాంతర్గుడు వంటి ఆ వాయుదేవుల వారు ఉంటారు, అక్కడ ఉండేటువంటి హయగ్రీవ మూర్తిని రోజు తలుచుకొని నీ వల్లే మాకు అంటే భోజనం వచ్చేది ఆయన వల్లే, చెట్లు పెరిగేది చంద్రుడి వల్లే, కాబట్టి రోజు చంద్రాంతర్గత భగవంతుణ్ణి చక్కగా మనం తలుచుకోవాలండి, తలుచుకొని తీరాలి. కోరినటువంటిదే మన సింహపురికి స్వామివారి అనుగ్రహం ప్రకారంగా మాధవ తీర్థులు వారు అయ్యా నెల్లూరు పురజనులు వాళ్ళందరినీ కాస్త శుభ్రంగా అన్ని మంచి విషయాలు తెలియవచ్చని కోరినందువల్ల వెంటనే మన శ్రీనివాసాచార్య గారు బెంగళూరు నుంచి వారికి కాస్త రిలాక్స్ గా ఉంటుందని అంటే బెంగళూరులో కొన్ని వేల మందితో చెప్పే అలవాటు నాకు రెస్ట్ లేకుండా ఉన్నది, అందువల్ల నెల్లూరు వస్తే ఏదో సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంటుందనేటువంటి హాయిగా తపన లేకుండా ఎక్కువ మంది జనాలు లేకుండా కాస్త ఫ్రీగా ఉంటుందని మన 25 మంది 30 మంది అయినా కూడా వారు ఎంతో చెప్పారు. తర్వాత మీరు చెప్పిన వాటిల్లో నాకు తెలిసి నేను ఒక స్మార్తని, ఈ మత సిద్ధాంతం ఎన్ని బాగున్నాయని బాగానే వస్తూ ఉన్నాను తెలుసుకుంటున్నాను, అయితే ప్రచారం చేసేటప్పుడు నాకు కొద్దిగా మావాడకు కొద్దిగా వస్తాయి, అందువల్ల ఎక్కువ చెప్పను సరే ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనసానికి చాలా మంది నాకు అది కావాలా ఇది కావాలని మనసానికి దేవుణ్ణి ఎక్కువగా పడదు, అంటే మీరు చెప్పిన వాటిల్లో నేనేదో చెప్తున్నాను కాదు, మంచి దారి పట్టారు వీళ్ళంతా కూడా, అందుకని మేమందరం కూడా ఇక్కడికి రాగలిగాం. రాలేని వాళ్ళు ఇంకా టీవీల దగ్గర వాళ్ళు అట్లే ఉంటూ ఉన్నారు, మేము వస్తున్నామంటే కొంత మాలో ఉంది, కానీ మీరు చెప్పినటువంటి చాలా అంశాల్లో నుంచి ఇంకా మేము చాలా ముందుకెళ్ళాలి. మీరు చెప్పినప్పుడు బృందావనం ఒకటే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను నేను కూడా, కానీ ఇంక మీదట స్వామివారిని చూసే ప్రయత్నం చేయవద్దు, ఇంకా మీరు చెప్పిన విషయాలంతా కూడా ఖచ్చితంగా అందరం అనుష్ఠానం చేసి. కాబట్టి మీరు ఒక మాట అన్నారు కదా, కొందరు వచ్చారు కొందరు రాలేకపోతున్నారు, కొందరు అంటే టీవీల దగ్గర ఉన్నవాళ్ళు వదిలేయండి, రావాలని ఆశ ఉన్నా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అటువంటి వాళ్ల కోసం నేను ఒక అప్లికేషన్ యాప్ అంటారు కదా దాన్ని తయారు చేశానండి. మీకు దేవుడు పెట్టలేకపోయినా సెల్ ఫోన్ అంటూ ఉంటుంది ఇంట్లో అవును కదా, సెల్ ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉంటే అందులో ఇంటర్నెట్ కనెక్షన్ కాస్త మీరు పెట్టుకుంటే గూగుల్ ప్లేస్టోర్ అని ఉంటుందండి, యాప్లు అనేవి అక్కడ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి కర్నూల్ ఆచారని మీరు టైప్ చేయగానే నా ఫేస్ ప్రొఫైల్ అన్నటువంటి ఒక అప్లికేషన్ కనబడుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో నా ఒక 2000 గంటలు ప్రవచనాలు దాంట్లో ఉన్నాయి, ప్రవచనాలున్నాయి, దాంట్లో ప్రత్యేకంగా తెలుగు అని ఒక ట్యాబ్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేశారంటే మన హైదరాబాద్ లో తెలుగులోనే ప్రవచనాలు జరిగాయి, అందులో ఎక్కడెక్కడ తెలుగులో ప్రవచనాలు వస్తాయి అన్ని కూడా దాంట్లో వేస్తూ వస్తాను నేను. అలాగే కాకుండా కన్నడలో ప్రవచనాలు ఉంటాయి, పాఠము వస్తుంది, అన్నీ వస్తుంటాయి, రోజు ఇక్కడ జరుగుతుంది కదా, ఇది జరిగిన కూడా వెంటనే
ఒక గంటలో నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి, అందరి చేతికి వెళ్ళిపోతుంది అది, వేల మంది చేతికి నా ప్రవచనం ఒక గంటలో అందరికి వెళ్ళి అందరూ ఇళ్లలో వింటారండి. ఆ నడుస్తుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఆ విధంగా ఎంతో మంది వింటున్నారు, మీరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా వినొచ్చు. ఇంకోటి ఏమంటే పాఠం కూడా చెప్పే ఆచారంలో కొందరికి ఉండరండి, కొన్ని ఊళ్ళలో ఎవరు దొరకరు. వాళ్ళు దొరికినా వీళ్ళు పోయే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళకి ఆచారుల 37 గ్రంథాలు ఒక్క జీవితంలో ఒక్కసారైనా పూర్ణంగా విని పాఠం వినాలన్న ఆశ ఉంటుంది. అటువంటి వాళ్ళకి యాప్లో రోజు పాఠాన్ని రికార్డ్ చేసి పంపడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో కూర్చునే ఆ పాఠాన్ని మొత్తం వినొచ్చు. జీవితంలో ఒక్కసారి సంపూర్ణంగా సర్వమూల గ్రంథాలన్నీ కూడా విన్న ఆనందం ఒక జీవికి తప్పకుండా కలగాలన్న ఒక ఆశతో చేస్తున్నాను. కాబట్టి దాన్ని అందరూ వినియోగం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ ఇదంతా వచ్చి మమ్మల్ని అంతా కూడా ఇది చేసిన దానికి కృతజ్ఞత ఒకసారి అందరూ చప్పట్ల రూపంలో వారికి